మరి అరుణం కన్నాతర సాక్షి ద్రుత పాంకుశ పుష్ప భాణం అనిమారు అహమిత్యేవ విభావయేద్ భవాని. హాయ్, హలో, నమస్కార, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే స్పెషల్ గెస్ట్ శ్రీ వాసవి పురాణ బ్రహ్మ సమస్త దేవతా పురాణ రహస్యాలు జాతకాలు చెప్పగల శ్రీ వేమ సుబ్రహ్మణ్యం గుప్త గారు. సుబ్రహ్మణ్యం గుప్త గారు, మీకు ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున శ్రోతల తరపున స్వాగతం, సుస్వాగతం అండి. ధన్యవాదాలు. మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ గురించి కొంచెం వివరించండి సార్. ప్రాపర్ విశాఖపట్నంలో ఉన్నాము. నేను ఇక్కడ ఆస్ట్రాలజర్ అండ్ ప్రామిస్ట్రీ అండ్ వాస్వి దేవస్థానంలో అర్చకత్వం, అలాగే పూజలు హోమాలన్నీ చేపిస్తూ ఉంటాను. అలాగే 1000కి పైగా మన భారతదేశంలో అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ నేను ఇచ్చాను, ప్రవచనాలు ఇవన్నీ మొదలైనవి. ఇక ఆల్ ఇండియాలో 8 రాష్ట్రాల్లో ఈ అమ్మవారి పురాణ ప్రవచనం 1000కి పైగా నేను చేస్తున్నాను. అలాగే జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు, కొంజేటి రోసయ్య గారు, ఇలాగా టీజీ వెంకటేష్ గారు, ఇలాంటి పెద్ద పెద్దలు చాలా మంది ఓ చిరు సత్కారాలన్నీ చేశారు. వాస్మి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫుగా కూడా చాలా పాపులర్ గా మమ్మల్ని పిలుస్తూ అమ్మవారి ప్రవచనాన్ని నా చేత వినిపించే నేను వినిపించేటువంటి అవకాశం నాకు వాళ్ళు ఇచ్చారు. ఓకే అండి. మీరు సమస్త దేవతా పురాణాల రహస్యాలు చెప్తారని విన్నాను. ఈ పురాణాలపై చదవాలి అనే ఆసక్తి ఎప్పుడు ఎలా కలిగింది? దీనికి ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా? మా నాన్నగారు, మా తాతగారు, మా ముత్తాత గారు, ఇట్లా నాది 5వ తరంగా మేము చేస్తూనే ఉన్నాము. వారంతా కూడా ఆధ్యాత్మిక చింతల్లోనే వాసవి దేవాలయాల్లో ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉండగా, అలా వాళ్ళ యొక్క అందరి ప్రేరణతో నేను వింటూ చూస్తూ చదువుతూ మరి అనేక గ్రంథాలు నేను బెంగళూరులో ఉన్న జయనగర్ వేద పాఠశాలలో నేర్చుకుని చదివి నేను ఇట్లా చేస్తున్నానమ్మా. ఓకే సార్. మరి వాసవి మాత గురించి, వాసవి మాత చేతిలో చిలక ఉంటుంది, పుష్పం ఉంటుంది, రెండు చేతుల అమ్మవారికి 4 చేతుల, కానీ పెనుగొండలో మాత్రం 2 చేతులే ఉంటాయి. ప్రపంచమంతా 4 చేతులు ఎందుకున్నాయండి? కన్యకా పరమేశ్వర అమ్మవారు అగ్నిగుండం ప్రవేశం చేసినప్పుడు ఆమె బంగారు విగ్రహంగా 4 చేతులతో నిలువెత్తు విగ్రహంగా వెలిసింది. ఆ నిలువెత్తు బంగారు విగ్రహాన్ని చాలా కాలం పూజలు చేస్తే ఆ తర్వాత మహాశక్తులు అందులో నుంచి ఉత్పన్నమై ఆ అమ్మవారు శక్తిని విజృంభించి ప్రజలకు చూపిస్తూ ఉంటే, అంటే భద్రకాళిలాగా చూపిస్తూ ఉంటే, ప్రజలు భరించలేనటువంటి సమయంలో ఆదిశంకరాచార్యులు వారు ఆ ప్రాంతానికి దేశాటనగా వచ్చి అమ్మవారితో మాట్లాడినప్పుడు ఆ అమ్మవారు, నాయన, నా పాదాల దగ్గర బీజ యంత్రాలు, రౌద్ర యంత్రాలు ఉన్నాయి, వాటిని శాంతి బీజాలుగా లిఖించి ఈ బంగారు విగ్రహాన్ని భూమిలోకి పంపి ఆ పైన 2 చేతులతో ఉన్న సౌమ్యమూర్తిని ప్రతిష్ఠించమని అమ్మవారు కోరింది. ఆ అమ్మవారి కోరిక ప్రకారమే ఆదిశంకరాచార్యులు వారు పొరనాడు అన్నపూర్ణేశ్వరిని శాంతపరిచినట్టుగా, కంచి కామాక్షిదేవిని శాంతపరిచినట్టుగా, కాశీ విశాలాక్షిని శాంతపరిచినట్టుగా, రౌద్రరూపిణిగా ఉన్న అమ్మవారిని వాసవి మాతను శాంతరూపిణిగా, సౌమ్యదేవతగా, అహింసామూర్తిగా 2 చేతుల విగ్రహాన్ని ఇప్పుడు ప్రతిష్ఠ చేశారు. బంగారు విగ్రహమేమో ఆ పాతాళంలో భూమిలో ఇప్పటికీ ఉందని పెద్దలు అంటారమ్మా. అందుకే అమ్మవారికి ఇప్పుడు 2 చేతులు ఉంటాయి. ఆ బంగారు విగ్రహానికి 4 చేతులు ఉంటాయి చిలకా పుష్పంతో. ప్రపంచమంతా, అమెరికా దేశాల్లో కూడా 4 చేతులతో అమ్మవారు ఉంటుంది. ఎందుకంటే ఆ 4 చేతుల బంగారు విగ్రహం రూపునే అందరు ప్రతిష్ఠించుకున్నారు. 2 చేతుల సౌమ్య దేవతను మాత్రమే ఇప్పుడు మనం పెనుగొండలో దర్శించడానికి కారణం. పెనుగొండలో ఏ కొండ లేకపోయినా పెనుగొండ అనే పేరు ఎందుకు వచ్చిందండి? పెను అంటే పెద్దది అని అర్థం, కొండ అంటే పర్వతం అని అర్థం. అయితే ఇక్కడ పెను కొండ కాదు, పెను గొండ అనాలి. పెను గొండ అంటే ఆంధ్రదేశంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు మనం చూస్తున్న పెనుగొండ. గొండము అంటే గుండము అని అర్థం, పెను అంటే పెద్దది. వైశ్యులు 102
పెద్ద పెద్ద అగ్నిగుండాలను నిర్మించుకొని వాళ్ళు గుండ ప్రవేశం చేసిన కారణంగా ఇతర దేశాల నుంచి భక్తులు అక్కడికి వచ్చి ఇక్కడ పెద్ద అగ్నిగుండం ఎక్కడుంది, పెనుగుండం ఏది, పెనుగుండం ఎక్కడ, పెనుగుండం పెనుగుండం పెనుగొండ పెనుగొండ పెనుగొండగా అలా స్థిరపడిపోయింది. మన అనంతపురం జిల్లా పుట్టపర్తి దగ్గర పెనుకొండ ఉంది, ఊరు మధ్యలోనే పెనుకొండ ఉంటుంది, పెద్ద కొండ ఉంటుంది. కానీ మన వాసవి పెనుగొండలో 150 కిలోమీటర్లు సరౌండింగ్ ఎటు చూసినా ఏ పర్వతము లేకపోయినా పెనుగొండ అని పిలవటానికి కారణం పెనుగుండం పెనుగొండ అయింది. ఇలాగా అమ్మవారి జీవిత చరిత్రలో అనేకమైన రహస్యాలు మనకి ఇందులో ఉంటాయి. ఎవరైనా సరే డబ్బు ఇవ్వండింటే ఇస్తారు, బంగారు ఇవ్వండింటే ఇస్తారు, ఇల్లు పొలాలు భూములు ఇవ్వమంటే ఇస్తారు, కానీ మీ ప్రాణాలు ఇవ్వండి అంటే మాత్రం ఎంత పేదవాడు కూడా ప్రాణాలు ఇవ్వడం. కన్ను లేకపోయినా, కాళ్ళు లేకపోయినా, చెయ్యి లేకపోయినా బతుకుండాలని అనుకుంటాడు. అలాంటిది 205 వ్యక్తులు అమ్మవారితో పాటు ఆ రోజున గుండె ప్రవేశం చేశారు. అదొచ్చి మాఘశుద్ధ విద్య, అంటే మనకి మొన్ననే వెళ్ళింది మాఘమాసంలో 1వ తారీఖు 2వ తారీఖు ఏరియాలో వెళ్ళింది. అలాగా ఒకే క్షణంలో ఆత్మాహుతి అగ్నిగుండ ప్రవేశం చేసిన ఆ చిరస్మరణాన్ని గుర్తుంచుకుని ఈ రోజుకు కూడా అమ్మవారి ఆత్మార్పణ రోజుని చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా ఎందుకు చేస్తారంటే 102 గోత్రీకులు మోక్షాన్ని పొందిన రోజు ఈ రోజు. ఆ రోజు మోక్షాన్ని సశరీరంగా పొందారు. ఆ కారణం చేత అదొక పండగలాగా, అదొక ఒక ఒక వేదికలాగా చేసుకొని ఈ రోజుకి కూడా ఆ అమ్మవారి ఆత్మార్పణను చాలా వైభవంగా ఈ రోజుకి చేస్తారు. ఓకే సార్, మరి కన్యకా పరమేశ్వరి దేవికి వివాహం కాలేదు, కన్యకా పరమేశ్వరి అంటారు, కానీ అమ్మవారి మెడలో మంగళసూత్రం ఉంటుంది, ఒడిబియ్యము, కాలిమెట్టలు, వీటి కారణం ఏమంటారు? కన్యక అంటేనే అందులోనే పేరులోనే ఉంది ఆవిడ కన్యక అని. అసలు అమ్మవారు గుండ ప్రవేశానికి కారణం ఏంటంటే విష్ణువర్ధన్ రాజు అనే ఒక అతను వాసవిని చూసి మోహిస్తాడు, ఈ వాసవి దేవిని చూసి. వాళ్ళు ఈ కులాంతర వివాహం అని, ఆవిడ దేవత అని వీళ్ళు ఎన్నో చెప్పినా రాజు వినడం. వినకపోయేసరికి ఆ రాజుగారు బలవంతం చేసి, మీ మీ వైశ్యులందరినీ కూడా చంపేసైనా సరే వాసవిదేవిని నేను బలవంతంగా నేను నా రాజమహేంద్ర ప్రవర్తన తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటాను అంటాడు. వెంటనే కన్యకా పరమేశ్వరితో పాటు సమావేశం పెట్టుకుంటారు 714 గోత్రీకులు. ఏమిటి ఇప్పుడు సమరమా లేకపోతే వివాహమా అని వాళ్ళంతా ఆలోచన చేస్తే అక్కడ వాసవి మాత వేదిక మీదకి వచ్చి, మీరు అనుకుంటున్నట్లుగా నేను దేవతని కాదు, మానవతని కాదు, దేవతను. కాబట్టి ఆ రాజేమో మనిషి, నేనేమో దేవతను. ఈ లోకంలో ఏ జాతి వాళ్ళు ఆ జాతి వాళ్ళని వివాహం ఆడాలి, మానవుడు మానవతనే పెళ్లి చేసుకోవాలి, యక్షుడు యక్షుణిని, రాక్షసు రాక్షసుణ్ణి, దేవత దేవుణ్ణి, ఇలా ఆయా వాళ్ళు వాళ్ళ వర్ణాలు వివాహం చేసుకోవాలి. కనుక నేను దేవతను, అతను మనిషి, అతను నన్ను వివాహం చేసుకుని భరించలేడు, కనుక నేను విశ్వరూపం చూపిస్తున్నానని అక్కడ సభలో అమ్మవారి విశ్వరూపం చూపించింది. ఆ విశ్వరూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ పార్వతి రూపంగా వాసవిదేవి మారిపోయినప్పుడు ఆ పార్వతి వాసవి, వాసవి పార్వతిగా, పార్వతి పరమేశ్వరుల్లో అర్ధనారీశ్వర స్వరూపంగా దర్శనమిచ్చారు. అందుకని వాసవిని పార్వతి అంశతో ఆ రోజు నుంచి వాసవి పార్వతి రూపంగా విశ్వరూపం చూపించింది. కనుక ఆ పరమేశ్వరుడే భర్తగా ఆ అమ్మవారికి మంగళసూత్రాలు, మెట్టెలు, ఇంకా ఒడిబియ్యం, ఒడిబాలు ఇవన్నీ పోస్తూ అమ్మవారిని పార్వతి రూపంగా ఈ రోజుకి కూడా చాలా చోట్ల అమ్మవారిని పూజిస్తూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే కన్యక అంటే కన్య అంటే వేరు, కన్యక అంటే వేరు. చాలా మందికి ఈ రహస్యం తెలియదు. ఏ స్త్రీ అయినా సరే పుష్పవతి కాకముందు కన్య అంటారు. పుష్పవతి వివాహమై మంగళసూత్ర ధారణ జరిగిన భర్తతో సంగమం జరగని మధ్య కాలంలో కన్యక అంటారు. ఎప్పుడు భర్తతో కాపురానికి వెళితే అప్పుడు శ్రీమతి అంటారు. అందుకే మీకు చిన్న ఉదాహరణ చూడండి. తమిళనాడులో కన్యాకుమారి అని ఒక అమ్మవారు ఉంది. ఆ కన్యాకుమారి అనే అమ్మవారికి మంగళసూత్రం లేదు, ఒడిబాలు లేదు, భర్త లేడు, ఏమి లేదు. కాబట్టి కన్యాకుమారి అంటాం. కానీ మన వాసవికి మంగళసూత్ర ధారణ జరిగిన భర్తతో సంగమం లేని ఆజన్మ బ్రహ్మచారిణి, కనుక కన్యక పరమేశ్వరి అంటాం.
ఇప్పుడు మన వివాహాల్లో కూడా కన్యాదానం అని మనం అంటామే కానీ కన్యక దానం అని అనం. ఎందుకంటే కన్య అంటే వేరు, కన్యక అంటే వేరు. వాసవిని మనం కన్యక పరమేశ్వరి అంటాం కానీ కన్య పరమేశ్వరి అని మాత్రం అనం. ఒక్క క అనే పదం చేరిస్తే భావం మారిపోతుంది. అందుకే కన్యక పరమేశ్వరి అంటూ ఆమెకు మంగళసూత్రాలు ఉంటాయి, ఒడిబియ్యం పోస్తారు. కానీ భర్తతో సంగమం లేని ఆ జన్మ బ్రహ్మచారిని గనక కన్యక పరమేశ్వరి అని ఈ రోజుకి కూడా మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. మంగళసూత్రాలు ఉంటాయి, ఒడిబాలు పోస్తారు, మెట్టలు ఉంటాయి, కానీ కన్యక అని అంటాం, కన్య అనం. కనుక ఆ కన్యకా పరమేశ్వరికి శ్రీమతికి చేసే, సువాసినికి చేసే ప్రతి పూజ కూడా వాసవిదేవికి ఈ రోజున మనం చేయడానికి కారణం. దేవి నవరాత్రులలో మీరు గమనిస్తే వాసవి దేవాలయాల్లోనండి వాసవికి వసంతోత్సవ సేవలను చేస్తారు విజయదశమి అయిన తర్వాత. అవును, ఈ వసంతోత్సవాలు దంపతులకే చేస్తారు, కన్యలకి బ్రహ్మచారులకి చేయరు. ఇప్పటికీ కూడా పెనుగొండ రోజు సమేతంగా వాసవికి వసంతోత్సవ సేవలు ఇప్పటికీ చేస్తారు. ఎక్కడైనా మీరు గమనించండి, వాసవి దేవస్థానాల్లో ఇటు సైడ్ గాని అటు సైడ్ గాని శివలింగం ఉంటుంది. నగరేశ్వర స్వామిని ఉండొచ్చు, విశ్వేశ్వర స్వామిని ఉండొచ్చు, ఎన్నో రకాల పేర్లతో శివలింగం ఉంటుంది. ఎందుకంటే వాసవికి పక్కనే శివుడు ఉంటాడు. ఇక్కడ అగ్నిగుండ ప్రవేశం చేసినప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఏమిటంటే అమ్మవారితో 102 గోత్రీకులు విడివిడిగా అగ్నిగుండాల్లో దూకారు. వాళ్ళంతా భార్య భర్తలు. ఇలా దూకేటప్పుడు ఒకళ్ళు అడిగారు, ఏమ్మా మేమంతా దంపతులుగా దూకుతున్నాము అగ్నిగుండంలో, నువ్వు మాత్రం ఎందుకమ్మా ఒక్కదానివే దూకుతావు, అగ్ని ప్రవేశం చేస్తావని అడిగారు. అప్పుడు అమ్మవారు, లేదు లేదు చూడండి, నా శివుణ్ణి ఇప్పుడే నా ఎడం చేతిలో శివలింగాన్ని పెట్టుకుని నేను గుండ ప్రవేశం చేస్తున్నాను అని అమ్మవారు తన కుడి చేతిలో శివలింగాన్ని పెట్టుకుని అమ్మవారు గుండ ప్రవేశం చేసింది. ఇప్పటికీ కూడా మీరు చాలా ఫోటోల్లో కానీ ఎక్కడైనా సరే అమ్మవారికి కుడి చేతిలో శివలింగం ఉంటుంది. వాసవి దేవాలయాల్లో కూడా శివలింగాలు ఉంటాయి అమ్మవారి పక్కనే. ఎందుకంటే అమ్మవారు చెప్పింది, నేను ఒంటరిగా అగ్ని ప్రవేశం చేయడం లేదు, నేను నా పతిదేవుడైన నగరేశ్వర స్వామితో నేను గుండ ప్రవేశం చేస్తున్నాను అని అమ్మవారు చెప్పింది. అందుకే వాళ్ళు కూడా ఇద్దరే, అంటే శివుడితో వాసవి ఇద్దరు కూడా గుండ ప్రవేశం చేసినట్టుగా మనకి చక్కగా చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. చరిత్ర ఆధారాలు అంటే మీరు ఎప్పుడైనా, చాలా మంది భక్తులు పెనుగొండ ఇల్లు ఉంటారు, పెనుగొండలో 7 అంతస్తుల గాలిగోపురం ఉందండి, ఇప్పటికీ ఉంది. ఆ 7 అంతస్తుల గాలిగోపురంలో పైకి ఎక్కడానికి మెట్లు ఉంటాయి. 1వ ఫ్లోర్ నుంచి 7వ ఫ్లోర్ వరకు ఉన్న ఒక్కొక్క ఫ్లోర్ లో కూడా అమ్మవారి జీవిత చరిత్ర బొమ్మలతో ఉంటుంది, సిమెంట్ బొమ్మలతో, ఆర్ట్ బొమ్మలతో కాదు. ఆ చివరికి మనం పైకి వెళ్ళేసరికి అక్కడ కూడా శివుడు వాసవిని అనుగ్రహించినట్టుగా శివలింగంతో అమ్మవారు గుండె ప్రవేశం చేసినట్టుగా మనకి స్పష్టంగా పెనుగొండ గాలిగోపురం పైన మనకు ఆధారాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అమ్మవారి గురించి చాలా మంది పెద్దలకి ఏంటంటే 3 విషయాలు తెలుసండి. అమ్మవారు అందంగా పుట్టింది, ఆ రాజు చూసి మోహించాడు, ఆవిడకేమో ఇష్టం లేక గుండంలో దూకింది. కానీ ఇందులో వివరాలు అనేది పెద్దలకి అంతంత మాత్రమే తెలుసు. ఇక న్యూ జనరేషన్ మనవలు కావచ్చు, ముదిమనవలు కావచ్చు, వాళ్ళకి పెద్దలు చెప్తేనే కదా తెలిసేది, లేదా సినిమాల్లో కానీ పుస్తకాల్లో కానీ చదవాలి. ఇప్పటిదాకా వాళ్ళకి కాలేజీ అయిపోయింది, కాలేజీ అయిపోయినాక ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చినాక వాళ్ళు సెటిల్ అయిపోయారు లైఫ్ లో. కానీ ఇప్పుడు చరిత్రల విషయానికి వస్తే గోత్రం గురించి కానీ, మరి అమ్మవారి హిస్టరీ గురించి కానీ, అసలు గోత్రం ఎందుకు చెప్పాలి అనేది కానీ చాలా మందికి, కొత్త జనరేషన్ కి తెలియకపోవటానికి కారణం ఇదేనండి. అంతేకాకుండా గోత్రం అంటే ఏంటంటే, ఋషి గోత్రం, సంకేత గోత్రం అని 2 ఉంటాయండి ఎవరికైనా సరే. అంటే వ్యవహారంలో చెప్పేటప్పుడు డూప్లికేట్ నేమ్, సంకేతం అంటే డూప్లికేట్. ఉదాహరణకి ప్రభాతస అని గోత్రం అయితే దానికి డూప్లికేట్ నేమ్ వచ్చి పెళ్లికుల, ఉద్వాహకుల, రవిశిష్ట కుల, ఇట్లా సంథింగ్ చాలా ఉంటాయి. ఇలాగా 102 గోత్రాలకి డూప్లికేట్ నేమ్స్ ఉన్నాయి, ఋషి గోత్రాలకి, ఒరిజినల్ గోత్రాలకి. ఎందుకు అంటే వ్యవహారంగా చెప్పేటప్పుడేమో సంకేత గోత్రం అంటే డూప్లికేట్ నేమ్ చెప్పాలి గోత్రం. మీరు గుళ్ళల్లోకి, గోపురాల్లోకి, మరి పిండ ప్రదానాలు, వ్రతాలు, ఇట్లాంటి భారీ కార్యక్రమాలు, ఎప్పుడైనా పూజల గురించి మనం చేసేటప్పుడు ఋషి గోత్రం చెప్పాలి. ప్రభాతస, వశిష్ఠస, విశ్వామిత్రస, ఇవన్నీ కూడా ఋషి గోత్రాలు. డూప్లికేట్ నేమ్స్ వచ్చేసి పెళ్లికుల, ఉద్వాహకుల, రవిశిష్ట కుల, చివర లా వచ్చేవన్నీ డూప్లికేట్ నేమ్స్ అని, గోత్రాలని. అలాగే సా వస్తే, చివరిలో సా వస్తేనేమో ఋషి గోత్రాలని మన కులు అన్నమాట.
మనం భగవంతుని యొక్క అనుగ్రహం మనకి వెంటనే తక్షణం కలగాలి. ఓ భగవంత, నేను జంబు ద్వీపంలో ఉన్నాను, భరత వర్షంలో ఉన్నాను, ఈ పూజను నా ఇంట్లో చేస్తున్నాను అని అడ్రస్ అంతా చెప్తాం సంకల్పంలో. అడ్రస్ నువ్వెవరు, ఇంతకీ ఈ పూజ చేసేటువంటి నువ్వెవరు అనేటువంటి విషయానికి వస్తే, ఓ పరమేశ్వర, నేను ఇదిగో ఈ గోత్రానికి చెందిన పలానా సత్యనారాయణ లేదా వెంకటేశ్వర అంటూ తన పేరు చెప్పి నా భార్య పేరు, నా పిల్లల పేరు, సకుటుంబస్య సబాంధవస్య అని చెప్పడానికి కారణం. ఇక్కడ ఋషి గోత్రం చెప్తేనే మనం చేసిన పూజకి వెంటనే పుణ్యం మనకు అందుతుందని అర్థం. దానికి చిన్న ఉదాహరణ, మనం లెటరు అందంగా గుండ్రగా అక్షరాలతో రాసినా పోస్ట్ చేసేటప్పుడు అడ్రస్ కరెక్ట్ గా రాయాలట. అడ్రస్ అయిపోతే ఏమవుతుంది, ఆ పోస్ట్ లెటరు వేటేటో పోతుంది. అలాగే పూజల విషయంలో కూడా అద్భుతంగా వైభవంగా ఏదో ఆడంబరంగా మనం పూజ చేసినా మరి ఋషి గోత్రమే మనం చెప్తే ఆ పూజ పుణ్యం చక్కగా మనకు వచ్చి చేరుతుందని పెద్దలు అంటారు. అందుకే గోత్రం దగ్గరికి వచ్చేసరికి ఋషి గోత్రమే మనం చెప్పాలి అని ఇందులో విషయం. మన గోత్రానికి ఋషి గోత్రం ఏంటి అనేది ఎలా తెలుస్తుందండి మనకి? ఇప్పుడు సానకుల అంటే ఏది ఋషి గోత్రం? సానకుల అనే దానికి సనక సహ అనేది ఋషి గోత్రం. అగ్నిగుండం నెంబరు అంటే ఒకటి అగ్నిగుండం అమ్మవారిది అయితే 102 అగ్నిగుండాలు ఉంటాయండి, మీకు పెనుగొండల స్తంభాలు అగ్నిగుండాలు ఉంటాయి అన్నమాట. ఆ ఒకటి నుంచి 102లో ఇప్పుడు ఈ సానకుల అనే వాళ్ళది 19వ నెంబర్ అగ్నిగుండం. ఇప్పుడు నేను చెప్పేది ఒరిజినల్ నెంబరే. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఒరిజినల్ నెంబరే. ఇప్పుడు సానకులకి ఋషి సనకస అగ్నిగుండం నెంబర్ 19 అగ్నిగుండం నెంబర్. ఇలాగా ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క అగ్నిగుండ నెంబర్, ఒక్కొక్క స్తంభం ఉంటుంది. పెనుగొండలో 102 స్తంభాలు ఉంటాయి అమ్మవారి గర్భగుడిలో. ఆ స్తంభం పైన మన గోత్రం, మన ప్రవర, ఇవన్నీ కూడా దాని మీద రాసి ఉంటాయి. అవన్నీ మనం చూసుకొని మనం తెలుసుకొని ఋషి గోత్రం చెప్పాలి. గుడికి వెళ్తే ఋషి గోత్రం చెప్పాలి. సనకస అని చెప్పాలా? సనకస అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు మనము గుడికి వెళ్తాము. చాలా మంది ఇప్పుడు నక్షత్రం చెప్పి పేరు చెప్పాలా, పేరు చెప్పి నక్షత్రం చెప్పాలా, రాశి నక్షత్రం చెప్పి పేరు చెప్పాలా, ఎలా చెప్పి అర్చన చేయించాలి? ఇప్పుడు గుళ్ళో పుట్టినరోజులకి పెళ్లి రోజులకి అర్చన చేపిస్తాం కదా. మంచి క్వశ్చన్ అడిగారండి, చాలా మంచి క్వశ్చన్. ఇది చాలా మందికి తెలియదు, ఏ నక్షత్రంలో పుట్టాలో చాలా మందికి తెలియదు, ఏ రోజున పుట్టారో కొంతమందికి తెలియదు. అందుకేం చేస్తారంటే నక్షత్రం తెలిసినటువంటి వాళ్ళైతే మనకి తెలుగు ఆచార ప్రకారంగా ఇంగ్లీష్ డేట్ బర్త్డే జరుపుకోకూడదండి. తెలుగు ఆచార ప్రకారంగా తిథి ఇంపార్టెంట్, తిథి నక్షత్రమే ఇంపార్టెంట్. ఇక్కడ విషయం ఏంటంటే ఒక నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి, 1, 2, 3, 4 పాదాలు అని ఉంటాయి. కొన్ని కొన్ని నక్షత్రాలకి ఒక పాదం ఒక రాశిలోకి వెళ్ళిపోతుంది, మిగతా పాదాలు ఇంకొక రాశిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏంటంటే రాశి మారిపోతుంది, నక్షత్రం అదే. అందుకని ఏం చేయాలంటే మనం చేసిన పూజ పుణ్యఫలం మనకి వెంటనే రావాలంటే 3 కారణాలండి. ఒకటి సంకల్పంలో మన అడ్రస్ చెప్తాం, జంబు ద్వీపం, భరత వర్షం, భరతఖండ ఇట్లా చెప్పి మరి మన గోత్రం చెప్పాలి, నేనెవరు, నా పేరు చెప్పాలి, నా పేరు అయినాక సకుటుంబస్య అనేక ముందు మన పేరు చెప్పడానికి ముందుగా అయ్యా పరమేశ్వర నా గోత్రం, ఇదిగో నా నక్షత్రం అశ్విని నక్షత్రం, నాది మేషరాశి, లేదా నా పేరు పలానా సత్యనారాయణ రామారావు అంటూ ఆ పేరు చెప్పడం. ఈ పేరు గల వాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు ఆ ఊళ్ళో, ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో. మరి రామారావు అనే వాళ్ళు ఎంతమంది లేరు, సత్యనారాయణ అనే వాళ్ళు ఎంతమంది లేరు. ఆ సత్యనారాయణలో ఇదిగో అశ్విని నక్షత్రం లేదా భరణి నక్షత్రం, ఇదిగో ఈ రాశికి చెందిన నేను, ఇదిగో ఈ గోత్రానికి చెందిన వాడిని నేను, ఈ గోత్రం, ఈ రాశి, ఈ నక్షత్రం, ఈ తిథి, ఈలో నేను జన్మించాను అని ఈ వివరాలన్నీ కూడా మన వెంటనే పూజ పుణ్య ఫలం మనకి వెంటనే అందడానికి కారణం. దాన్నే సంకల్పం అంటారు. సంకల్పం అంటే మన కోరికలు చెప్పుకునేదే సంకల్పం. నాకు ఇల్లు కావాలి, పెళ్లి కావాలి, ఉద్యోగం రావాలి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. అవి ఎలా తీరుతాయి అంటే ఈ సంకల్పం ద్వారానే తీరుతాయి. ఈ తర్వాత మనం చేసే అష్టోత్తరం కావచ్చు, సహస్రనామం కావచ్చు, వ్రతం కావచ్చు, ఈ పూజ పుణ్య ఫలం అంతా యజమానికి వచ్చేస్తుంది. యజమానితో పాటు భార్య పేరు, పిల్లల పేరు చెప్పారు కదా, వాళ్ళందరికీ కూడా ఆ పూజ పుణ్య ఫలం వెంటనే వస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి పూజ అండి. పూజ అంటే ఎంతో మనస్సు పెట్టి చేసేదాన్ని పూజ అంటారు. ఈ పూజను మనం పూజా దేవాలయాల్లో, అంటే 3 దేవాలయాలు ఉంటాయి, రాజప్రతిష్ట, స్వయంభువం, మానవ ప్రతిష్ట అని 3 దేవాలయాలు ఉంటాయండి. మనం శ్రీశైలం, మాంత్రాలయం, మహానంది అట్లా వెళ్ళినప్పుడు అవన్నీ స్వయంభువ దేవస్థానాలు.
అక్కడికైతే మన గుర్తున్నామాల సంకల్పాలు చెప్పినా పర్లేదు, చెప్పపోయినా పర్లేదు, లింగాన్ని ముట్టుకొని ఇదిగో ఆ మన చేతులతో స్పర్శ చేస్తే చాలు నువ్వెవరో తెలిసిపోతుంది. నేనెవరో భగవంతునికి చెప్పుకోగలను, నేను ఫలానా అని. కానీ మిగతా దేవాలయాల్లో ఉన్న చూడండి, రాజప్రతిష్ట, మానవ ప్రతిష్ట, వాటిల్లో గర్భగుళ్ళకి భక్తుల్ని పోనివ్వరు, దూరం నుంచే ఉంచుతారు. గర్భగుడికి బయట మనల్ని నిలబడితే ఆ అయ్యగారే చటారు పట్టుకొని వచ్చి, పళ్ళెం పట్టుకొని వచ్చి ఆ పూల మీద మనం చేతులు పెడితే మన గోత్రం, మన సంకల్పం చెప్పి తర్వాత ఆ పూలతోనే ఆ స్వామికి అర్చన చేస్తారు. అంటే కొన్ని కొన్ని దేవాలయాల్లో రాజప్రతిష్ట, మానవ ప్రతిష్టలో దేవుళ్ళని మనం ముట్టుకోవడానికి కానీ గర్భగుళ్ళకి వెళ్ళటానికి కానీ అర్హత లేదు. అందుకని అర్చకులు వారే మన గోత్రనామాలతో సంకల్పం చెప్పి పూజ చేపిస్తారు. ఇక్కడ సంకల్పంలో ఈ పూజా వ్యవహారాలన్నీ మానవ ప్రతిష్ట దేవాలయాల్లోనూ రాజప్రతిష్ట దేవాలయాల్లోకి చాలా అవసరం. కానీ స్వయం భవలింగాల్లో శ్రీకాళహస్తుంది, అక్కడ అసలు మనం మనల్ని చూస్తేనే భగవంతునికి నువ్వెవరో తెలియదా, నీ పేరేంటో తెలియదా, నిన్ను పుట్టించినోడే ఆయన కదా. కాబట్టి ఆ లింగాన్ని ముట్టుకోవడం ద్వారా దాన్ని జ్యోతిర్లింగం అని అంటారు స్వయంభూ దేవాలయాల్ని. అక్కడ అసలు మనం పెద్దగా మన గోత్రాలు, సంకల్పాలు, నామాలు, నక్షత్రాలు చెప్పుకున్నా పర్లేదు, చెప్పుకోపోయినా పర్వాలేదు. కానీ పర్టికులర్ గా చెప్పుకోవాల్సింది మాత్రం ఈ మానవ ప్రతిష్ట దేవాలయాలు, రాజప్రతిష్ట దేవాలయాల్లో మాత్రమే ఇవి చాలా ప్రత్యేకంగా మనకు చెప్పిస్తూ ఉంటారు. సరే, ఇక మనకి భక్తుల సాటిస్ఫాక్షన్ కోసం ఏమంటే, ఆ గుళ్ళో చెప్పారండి, ఈ గుళ్ళో మా పేరు ఎందుకు చెప్పకూడదు, చెప్పండి గురువు గారు, చెప్పండి పూజారి గారు అని అంటారని. సరే, దానికి ఒక జ్యోతిర్లింగం దగ్గర కానీ స్వయంభూ దగ్గర కానీ ఇప్పటికి కూడా అది ఆచారంగా వచ్చేస్తుంది. కానీ యథార్థంగా జ్యోతిర్లింగ దేవాలయాలు స్వయంభూ ప్రత్యక్ష దేవాలయాలకి ఈ గోత్రనామాలు, నక్షత్రాలు చెప్పుకోవాల్సిన పని లేదు. మనల్ని చూస్తేనే చాలు భగవంతుడికి తెలుస్తుందని ఇందులో ఉన్నటువంటి విశేషం అండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు, ఇది చాలా మందికి తెలియదు ఈ రహస్యం. హలో, చెప్పండి సార్, చెప్పండి. ఇలాగా ఆ రహస్యం చాలా మందికి తెలియదు, అన్ని దేవాలయాలు ఒకటాగి అనుకుంటారండి. కానీ ఈ రాజప్రతిష్ట, మానవ ప్రతిష్ట, స్వయంభువ ఈ దేవాలయాలకి ఇంత ఇంత విశిష్టతలు ఉన్నాయి. అందుకే అన్ని ధర్మాల్లోకి హిందూ ధర్మంలో ఉన్న మహత్తరమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇంకా ఏ ధర్మంలోనూ లేవు. ఇక్కడ విశేషం ఏంటంటే, మన చుట్టూ, మన భారతదేశం చుట్టూనండి, అమెరికా, ఇంగ్లాండ్, చైనా, టిబెట్, ఇట్లా ఎన్నో దేశాలు ఉన్నాయి వరల్డ్ మొత్తం. కానీ అక్కడ నీళ్లు, నిప్పు, గాలి, చెట్టు, చేమ ఎన్నో ఉన్నాయి. మన ప్రకృతి, భారతదేశంలో ఏ ప్రకృతి, ఏ సూర్యుడు ఉదయిస్తున్నాడో, ఏ చంద్రుడు ఉదయిస్తున్నాడో ఆయా దేశాల్లో కూడా ఉదయిస్తున్నారు. మనకి ఏ నీళ్లు, ఏ చెట్లు, ఏ పుట్ట మనకు కనిపిస్తున్నాయి అక్కడ అయ్యే ఉన్నాయి. కానీ భారతదేశానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఈ మట్టికి, ఈ నీటికి, ఈ చెట్టుకి, ఈ పుట్టకి మహత్తరమైన శక్తులు ఉన్నాయి, అది ఇతర దేశాల్లో లేవండి. అందుకే ఇక్కడ చెట్టుకు పూజించినా, గుట్టకు పూజించినా, ఒక ఒక యాత్రని దర్శించినా, పుష్కరాల్లో నదిలో మునిగినా మహాపుణ్యం. ఎందుకంటే మన పూర్వీకులైన మహర్షులు వాళ్ళు ఎంతెంతో తపస్సులు చేసి వాళ్ళ శరీరాలను విడిచేటప్పుడు వాళ్ళతో పాటు స్వార్థంతో ఆ పుణ్యశక్తుల్ని తీసుకెళ్లకుండా కొంత చెట్లల్లో, కొంత గుట్టల్లో, కొంత రాళ్లల్లో, కొంత నదుల్లో వాళ్ళ తపశ్శక్తిని కలిపి వాళ్ళు వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టారు. ఇన్ని యుగాల నుంచి జరుగుతుంది ఇది. అందుకే మహర్షుల యొక్క తపశ్శక్తులతో పునీతమైన భూమి కనుక భారతదేశం మోక్ష భూమి, ఏ యజ్ఞ భూమి, తపో భూమిగా ఒక్క భారతదేశానికి మాత్రమే ఈ విశిష్టత ఉన్నది. మిగతా దేశాలన్నీ కూడా భోగభూములు. భోగభూములు అంటే అక్కడ పుట్టాము, అక్కడ పెరిగాము, అక్కడ తిన్నాము, అక్కడ ఎంజాయ్ చేసాము, మళ్ళీ అక్కడే చస్తాము, మళ్ళీ అక్కడ చచ్చి మళ్ళీ అక్కడే పుట్టి మళ్ళీ అక్కడే పెరిగి మళ్ళీ అక్కడే చావాలి. కానీ మోక్షానికి వెళ్ళాలంటే మాత్రం ఆయా ఇతర దేశాల నుంచి మనకి మోక్షానికి వెళ్ళే మార్గం లేదట. ఇంత పుణ్యం చేసుకున్న అతను భగవంతుని పాదాల దగ్గర ఆ పుణ్యం పెట్టి, ఓ భగవంత, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు భారతదేశంలో పుట్టడానికి, నేను భారతదేశంలో పుట్టి పుణ్యం పొందాలి, పుణ్యం ద్వారా మోక్షం పొందాలి, దయచేసి ఒక్కసారి నాకు భారతదేశంలో పుట్టడానికి అవకాశం ఇవ్వు అని భగవంతుని కాళ్ళా వేళ్లా పడితే ఒక్క ఛాన్స్ ఇస్తాడు. సరే పుట్టు, అక్కడ నువ్వు ఎలా మోక్షం సంపాదించుకోవాలో మార్గం చూపిస్తాను అని భగవంతుడు యాత్రలని, పుణ్యాలని, పూజలని, స్నానాలని ఎన్నో రకాలుగా భగవంతుడు ఏర్పాటు చేసింది ఇవన్నీ. ఇదిగో ఈ ద్వారా నేను చెయ్యందిస్తున్నాను, నా చేయబట్టుకుని పైకి రా మోక్షానికి అని ఇన్ని రకాలుగా మనకి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మరి మహర్షులు కూడా రామాయణ భారతాలని, విష్ణు సహస్ర భగవద్గీత మొదలైనటువంటి శ్లోకాలని, పద్యాలని,
పెద్దలు ఎంతో మంది దీన్ని రచించారు. భగవద్గీత కృష్ణుడు చెప్పాడు, రామాయణం వ్యాసుడు చెప్పాడు, వాల్మీకి చెప్పాడు, వ్యాసుడు భారతం చెప్పాడు. ఇవన్నీ కూడా మనం భగవంతునిలో చేరిపోవడానికి ఒక మార్గాలుగా, ఆ భగవంతుని తెలుసుకోవడానికి ఒక సాధనాలుగా, వీటి ద్వారా భారతదేశంలో పుట్టిన వ్యక్తి మోక్షాన్ని పొందడానికి ఇవన్నీ కూడా కారణాలండి. అంతేకాదు, ఒకవేళ భారతదేశంలో పుట్టిన వాడు అజ్ఞానంతో ఇవన్నీ తెలుసుకోకపోతే ఇక్కడ చచ్చిన వాడు ఇంకొక లోకానికి వెళతాడు, అదే యమలోకం. యమ బాధలు పడకుండా ఉండాలంటే భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి అదొక అదృష్టంగా భావించి భగవంతుని ధ్యానించాలని ఇందులో ఉన్నటువంటి గొప్ప రహస్యం. అదే భారతదేశ విశిష్టత. ఓ కట్టు, ఓ బొట్టు, ఇవన్నీ కూడా భారతీయులకి ఎంతో అనాదిగా ఉంది. ఎన్ని దేశాల వాళ్ళు కూడా ఒక భారతీయులకి ఎందుకయ్యా నమస్కారం చేస్తారు, ఏంటి వీళ్ళల్లో ఏముంది ఇక్కడ అంటే, భారతదేశంలో పుట్టటమే ఒక గొప్పతనం, ఒక అర్హత, ఒక అదృష్టం. అవునండి, నిజంగా భారతీయులైనందుకు గర్వపడాలి. ఏ ఏ శివాలయంలో చూసినా ఒక్క నంది మాత్రమే ఉంటుంది, కానీ పెనుగొండలో నగరేశ్వర ముందు రెండు నందులు ఉంటాయి. ఎందుకండి? అబ్బా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటేనండి, ఒక శివుడికి ఒక నంది ప్రపంచం మొత్తంలో ఉంటుంది, ఇంకెక్కడ రెండు నందులు, మూడు నందులు, ఐదు నందులు ఎక్కడ లేవు, ఎక్కడ ఉండవు కూడా. ఆగమ శాస్త్ర ప్రకారంగా కూడా ఒక నంది ఉండాలి, వాహనం ఒక్కో దేవుడికి ఒక నంది ఉండాలి. శివుడికేమో నంది, పార్వతికేమో పులి, సింహం, ఇట్లా అన్ని దేవుళ్ళకి, వినాయకుడికేమో ఎలుక, సుబ్రహ్మణ్యకి నెమలి, ఇట్లా ఉంటాయి. ఒక నెమలు ఉంటే పర్వాలేదు, రెండు నెమలు ఉంటే, అలాగే ఒక ఎలుక ఉంటే పర్వాలేదు వినాయకుడికి, రెండు ఎలుకలు ఎక్కడా ఉండవు. ఒక సరస్వతికి నెమలి ఒకటే ఉంటుంది, రెండు నెమళ్ళు ఉండవు. కానీ మీరు ఎప్పుడైనా గమనించండి, పెనుగొండలో నగరేశ్వర స్వామికి ఎదురుగా రెండు నందులు ఉంటాయి, పెద్ద పెద్ద నందులు, ఏదో చిన్న చిన్నవి కావు మళ్ళీ. అది కూడా ఒకటి ముందు ఒకటి వెనక ఉండవు, పక్క పక్కనే ఉంటాయి. మళ్ళీ పక్క పక్కనే, జస్ట్ ఒక ఒక అంగుళమే గ్యాప్ ఆ నందికి ఈ నందికి, పక్క పక్కనే ఉండయి. తర్వాత బరువులో గాని, తూకంలో గాని, విస్తీర్ణంలో గాని ఒకటి పెద్దది ఒకటి చిన్నది లేవండి. మీరు ఎప్పుడైనా పెనుగొండ భక్తులు వెళితే చూడాలి, భక్తులు గమనించాలి ఇవన్నీ. ఇందులో ఆ నందుల్ని మీరు ఎప్పుడైనా గమనించండి, ఒకటి పాత నంది, ఒకటి కొత్త నంది. అంటే మనకు చూస్తేనే అర్థమైపోతుంది ఇది పాతది ఇది కొత్తది, కనిపిస్తూనే ఉంటుంది అట్లా. ఎందుకంటే కన్యకా పరమేశ్వరి కథ చాలా మందికి చదివితే ఇది అర్థమవుతుంది, నేను చెప్తాను వినండి. వాసవీదేవి గుండ ప్రవేశం చేయడానికి ముందు ఒక నందే ఉండేది పెనుగొండలో, నగరేశ్వర ఒకటే నంది ఉండేది. అయితే ఇక్కడ కన్యకా పరమేశ్వరి గుండ ప్రవేశం చేసేటప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై, నేను వాసవిని పార్వతి రూపంగా నేను కైలాసానికి తీసుకువెళుతున్నాను అని భక్తులతో చెప్తాడు. వెంటనే భక్తులంతా చాలా సంతోషిస్తారు, భగవంత మా కూతురు వాసవిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు గనక, అంటే నీకు భార్య అయింది గనక నువ్వు మాకు బంధువుతో సమానం అని భక్తులు అంటారు. ఎవరు? ఈ గుండ ప్రవేశం చేసేవాళ్ళంతా. వెంటనే పరమేశ్వరుడు కూడా, ఓహో ఓ యొక్క భక్తులారా, నేను మీకు మీ కూతురును పెళ్లి చేసుకున్నాను కనుక నేను మీకు అల్లుణ్ణవుతున్నాను అని సరదాగా పరమేశ్వరుడు కూడా చెప్పి ఏమన్నాడంటే, నగరులు అనే పేరు మీ వైశ్యులకు ఉంది, ఫస్ట్ నుంచి ఉంది ఈ పేరు నగరులు. నగరులు అంటే 18 పట్టణాల్లో నివాసం చేశారు. 18 పట్టణాలు అంటే మనకి పెనుగొండ చుట్టుపక్కల కుసుమ శ్రేష్ఠి గారు పరిపాలన చేసిన పట్టణాలు 18 ఉన్నాయి. ఆ ఏలూరు, అలాగే భీమవరం, పాలకొల్లు, విశాఖపట్నం నుంచి పెనుగొండ దాకా 18 పట్టణాలు ఉన్నాయి, పిఠాపురం మొదలైనవి. వీటిని నగరాలు అంటారు. నగరాల్లో పరిపాలన చేసిన వైశ్యులకు నగరులు అనే పేరుంది. మళ్ళీ మీకు నగరులు అనే పేరుంది గనక, మీ బంధువులు, మీరు నాకు బంధువులు అయిన కారణంగా మీ బంధువులందరి పేరుతో నగరులు అని మీకుంది గనక, నేను నగర ఈశ్వరుడు, నగరేశ్వర స్వామి అనే పేరుతో ఈ లింగంలోనే నేను అంతర్ధానం అవుతున్నానని ఆ ప్రత్యక్షమైన లింగంలోకి వెళ్ళి మళ్ళీ అంతర్ధానం అయ్యాడు శివుడు. అంటే నగరేశ్వర స్వామి అనే ముందు, ఆ ఈ నగరేశ్వర స్వామి అనే పేరుకు ముందు ఈశ్వరాలయం అంతే, నగరేశ్వర అనే పేరు లేదు పాతలింగానికి. అదే లింగంలోకి నగరేశ్వర అని ఒకే లింగంలో రెండు పేర్లతో శివుడు ఉన్నాడు, ఈశ్వరుడు నగరేశ్వరుడు. ఒకే రెండు ఒకే లింగంలో రెండు పేర్లతో శివుడు ఉన్న కారణంగా వెంటనే కొత్త నంది ఒకటి వెంటనే ప్రత్యక్షమైంది అక్కడ పెనుగొండలో. అందుకే కొత్త లింగంలో ఉన్న ప్రత్యక్షమైంది, ఎందుకంటే ఒకే లింగంలో రెండు పేర్లతో శివుడు ఉన్నాడు, నగరేశ్వర, ఈశ్వర. వాసవికి ముందు ఈశ్వర, ఈశ్వరాలయం అంతే. కానీ వాసవితో పాటు ఆ శివుడు కూడా బంధువు అయినాడు గనక నగర
ఈశ్వరుడు నగరేశ్వరుడు అనే పేరు ఆ శివుడికి వచ్చింది. అందుకే ఒకే లింగంలో రెండు పేర్లతో శివుడు ఉన్న కారణంగా మనకి రెండు నందులు, ఒకటి ద్వాపరయుగ నంది, రెండోది కలియుగ నంది. ద్వాపరయుగ నంది పాతది, అది గొగులు గొగులుగా ఉంటుంది, చూస్తేనే అర్థమవుతుంది. రెండోది నూతన నంది, అది చూస్తేనే మనకు అర్థమవుతుంది. అలా పెద్ద పెద్ద నందులు రెండు ఉంటాయి, ఒక పెనుగొండలో మాత్రమే. ఇప్పటికీ కూడా పెనుగొండలోని నగరేశ్వర స్వామిని వాసవి పూజించిందని చరిత్ర ఉంది. ఆ లింగాన్ని చూసినా చాలు, అమ్మవారిని దర్శనం చేసిన మహాపుణ్యం మనకు లభిస్తుంది. ఓకే అండి. గృహములో ప్రతి స్త్రీ ఆచరించవలసిన శాస్త్రీయ పద్ధతులు ఏమిటి? మంగళసూత్ర మహత్యం, సుమంగళి లక్షణాలు, ఐదవతనం అంటే ఏమిటి? వివరించండి. ఐదవతనం అంటేనండి మంగళసూత్రం, బొట్టు, గాజులు, కాలిమెట్టులు, అలాగే పాపిడి దగ్గర బొట్టు, అలాగే కాలి పట్టీలు. ఇవి ముత్తైదువుకి ఉండవలసిన పూలు కూడా. పూలు, మంగళసూత్రం, బొట్టు, గాజులు, ఇవి ముత్తైదుకు ఉండేటువంటి ఐదు తనాలు అంటారు. ఐదవ తనం అంటే ఐదు కలిపి. కాబట్టి సరే, ఇప్పుడు వ్యవహార పరంగా చూస్తే చాలా మంది గాజులు వేసుకోవటం లేదు, తల జుట్టు ముడి వేసుకోవటం లేదు, తల వెరపోసుకొని ఉంటున్నారు. ఇవన్నీ కూడా మనకి మనం లోతుకు పోవాల్సిన పని లేదు. పైన మనం పైపై విషయాలు తెలుసుకోవటం మంచిది, ఒకళ్ళని విమర్శించడం కంటే మనం శాస్త్రీయాన్ని చెప్పుకోవటం మంచిది. కాబట్టి ఈ ఐదో తనం అంటే ఇవన్నీ ఉంటేనే ఐదో తనం, ఈ ఐదు ఉంటేనే ఐదో తనం. ఈ మంగళసూత్రం చాలా ముఖ్యమండి. వీటిల్లో మనకి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకున్న పార్వతి ఆ మంగళసూత్రాన్ని ప్రతిరోజు పరమేశ్వరుని నమస్కరించి కళ్ళకద్దుకునేది. దాన్నే మాంగల్య బలం అంటారు. మంగళసూత్రాన్ని ఏ స్త్రీ కళ్ళకద్దుకుంటుందో మంగళసూత్రానికి బలం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. ఆ బలం పెరిగితే భర్తకు శక్తి ఆయుర్దాయం పెరుగుతుందని దీని అర్థం. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, క్షీరసాగర మదనం జరిగినప్పుడు విషం వస్తుంది ఫస్ట్, అమృతం రాదు. ఆ విషం రావటమే, గాలి పీలిస్తేనే చనిపోతుంటారు దేవతలు, రాక్షసులు అందరూ పారిపోతుంటారు. మరి ఇప్పుడు ఈ విషయాన్ని ఎక్కడ పెట్టాలి? అలాహలం అంటారు దాన్ని. ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టినా ప్రజలకి, భూమికి నష్టమే కదా అని తన కడుపులో పెట్టుకుందామని శివుడు తాగబోతుంటాడు ఏది ఈ విషయాన్ని. తాగినప్పుడు తనకి డౌట్ వస్తుంది, నేనేమన్నా తాగితే నాకేమన్నా ఆపద కలుగుతుందా అని పార్వతి వైపు వారకంటితో చూస్తాడు. ఓ పార్వతి, ఇదిగో ఈ విషం తాగుతున్నాను, నాకేమన్నా ప్రమాదం ఉంటుందా, తాగమంటావా, నువ్వు చెప్తే తాగుతా అన్నట్టుగా ఆయన చూపుల్లో అడుగుతాడు. వెంటనే అమ్మవారు మంగళసూత్రం తీసి కళ్ళగద్దుకుంటుంది. దానికి పోతన్న గారు మంచి శ్లోకం రాశారు, ఒక్కసారి ఇక్కడ చెప్పక తప్పదు ఆ శ్లోకం. మృంగిడు వాండు విముండని, మృంగిడిది గరళమని, మేలని ప్రజకున్ మృంగుమనియే సర్వమంగళ, మంగళ సూత్రమునెంతమది నమ్మినదు అని శాస్త్రం. అంటే ఓ పరమేశ్వర, మీకేం భయం లేదు, నా మంగళసూత్ర బలం చాలా గట్టిది, మీరు ధైర్యంగా తాగండి, మీరు జీవిస్తారు, ఎలాంటి ఆపద లేదు అని వెంటనే చెప్తుంది. మాంగళ్య బలానికి అంత పవర్ ఉంది. అందుకే ఇప్పటికీ కూడా పెళ్లి కావాల్సిన పెళ్లి కూతురుతో గౌరీ పూజ చేపిస్తారు. ఇప్పటికీ మీరు వినే ఉంటారు చాలా చోట్ల, పెళ్లికి ముందు గౌరీ పూజ వధువుతో చేపిస్తారు. ఏ లక్ష్మీ పూజ చేయొచ్చుగా, సరస్వతి పూజ చేయొచ్చుగా, దుర్గా పూజ చేయొచ్చుగా, చాముండి పూజ చేయొచ్చుగా లేదు. గౌరీ పూజకి ఏంటంటే గౌరీ మాంగళ్యం, శక్తి మా మాంగళ్యానికి రావాలి అని వధువుతో చేపించేదే గౌరీ పూజ, వరపూజ. తర్వాత వరపూజ వరునికి చేపిస్తారు, గౌరీ పూజ పెళ్లి కూతురుతో చేయించడానికి కారణం. అలా ఆ ఐదవ తనంలో మనకి ముఖ్యంగా ఈ మంగళసూత్రం చాలా ప్రధానం. మంగళసూత్రానికి ఉదయాన్నే లేచి కళ్ళగద్దుకొని భర్త కాళ్ళకి దండం పెట్టి, అలాగే పూలు, గాజులు, అలాగే ఇవన్నీ కూడా ఐదవ తనానికి కారణం అండి. ఈ విధంగా ఆ స్త్రీని చూస్తేనే గౌరవప్రదంగా ఉంటారు. గౌరవప్రదం కలగాలంటే ప్రతి స్త్రీ ఆచరించవలసిన శాస్త్రీయ పద్ధతులు ఏమిటంటే, ఫస్ట్ ఉదయాన్నే స్నానం చేయటం, కాళ్ళకి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకోవాలి, కుంకుమ బొట్టు. ఈ కాళ్ళకి ఎందుకు పసుపు రాసుకుంటారంటే, ఆమె ఉదయం నుంచి ఇల్లంతా తిరుగుతారు, బయటికి తిరుగుతారు, లోపలికి తిరుగుతారు, బ్యాక్టీరియా క్రిములను నశింపజేసే శక్తి ఒక పసుపుకే ఉంది. అంతేకాదు, స్త్రీలకి పురుషులకి తేడా ఏంటంటే, పురుషులకు పసుపు రాసుకోకర్ల పాదాలకి, ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్ గా శరీర దారుఢ్యం, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కానీ స్త్రీలకి ఏంటంటే, ఒక కాన్పు రెండు కాన్పులు అయినాక శరీరంలో శక్తి కొంచెం సన్నగిలినప్పుడు
బ్యాక్టీరియా క్రిములు కూడా ఈజీగా ఆకర్షిస్తాయి. అందుకని పాదాలకు పసుపు రాసుకుంటే ఆ క్రిములన్నీ కూడా బ్యాక్టీరియా ఆ స్త్రీల శరీరంలో ప్రవేశించకుండా స్త్రీలు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు ఇంట్లో తిరిగేది ఎక్కువగా స్త్రీలే. అందుకని ఆ భూమి నుంచి వచ్చేటువంటి చెమ్మ మొదలైన పాదాలకి అంటకుండా శరీరంలో ప్రబలకుండా పెయిన్స్ రాకుండా ఉండాలంటే కాళ్ళకు పసుపు రాసుకోవటం చాలా ముఖ్యం అండి. ఇంతేకాదు మీకు ఇంకొక విశేషం, చేతులకు గాజులు వేసుకుంటారు, మట్టి గాజులు, బంగారపు గాజులు వేసుకుంటారు. కానీ ప్లాస్టిక్ గాజులు, ఫైబర్ గాజులు వేసుకోకూడదు జనరల్ గా. ఎందుకు ఈ మట్టి గాజులు వేసుకుంటారు అంటే స్త్రీలకి చేతుల దగ్గర గాజులు వేసుకున్న ప్లేస్ లో కొన్ని నాడులు ఉంటాయి. ఈ గాజులు గలగల అంటూ 8 గాజులు 16 గాజులు వేసుకు ఆ చేతికి చేతికి వేసుకున్నప్పుడు ఈ రక్తనాళాల్లో శక్తి ప్రవహించి గర్భాశయంలో ఉన్న ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో గర్భాశయంలో అనారోగ్యం అంటారు, అనారోగ్యం తొలగించి 5 రోజులు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు స్త్రీలకు వచ్చే కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. అది గాజులు వేసుకున్న వాళ్ళకే ఈ అనుకూలం అదృష్టం ఉంటుంది. అందుకే ఎప్పుడు గాజులు బంగారుపై వేసుకోవచ్చు, లేదంటే అంత స్తోమత లేని వాళ్ళు ఏం చేయాలంటే మట్టి గాజులు మనకి తప్పనిసరిగా వేసుకోవాలన్నమాట. ఈ మట్టి గాజులు కూడా బ్లాక్ కాకుండా ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఓకే అండి. మరి విష్ణువుకి వైకుంఠం, బ్రహ్మకు బ్రహ్మలోకం వైభవంగా ఉన్నాయి, మరి శివుడికి మాత్రం కైలాసం నిరాడంబరంగా ఎందుకుందండి? నిరాడంబరంగానే కాదు, పైన టాప్ ఉండదు, చుట్టూ వాల్ గోడలు ఉండవు, కనీసం పడుకోవడానికి మంచం కూడా ఉండదు ఆయనకి, ఆయన భార్యకి. ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. హలో చెప్పండి. హలో హలో పరమేశ్వరుడు ఆయన నివాసం హిమాలయాలు, స్థావరాణం హిమాలయ. ఆయనకి వైకుంఠంలో అద్భుతంగా ఉంటుంది. మనం వైకుంఠాన్ని వర్ణించాలంటే అంత ఇంత శక్తి చాలదు మనకి, అంత అద్భుతం వైకుంఠం. ఎట్లా ఉందంటే వైకుంఠం అంటాం. మరి బ్రహ్మలోకం, ఆయన బ్రహ్మలోకం, ఈయన ఇంద్రలోకం అమరావతి నగరం, అలాగే యముడికి యమలోకం, ఇట్లా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రాజ్యాలు, కేరా పట్టసులు ఉన్నాయి. కానీ పరమేశ్వరునికి పార్వతికి మాత్రం హిమాలయాలే. హిమవంతుని కూతురు అయినటువంటి పార్వతిని శివుడు వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఆ హిమవంతుడు తన హిమాలయాలను తనకు స్థానంగా ఇచ్చాడు. ఇప్పటికీ కూడా మేరు పర్వతం అంటే మనకి అమరనాథ్కు వెళ్ళేటువంటి కొండ ఉంది కదా, దాన్నే మనకి ఎవరెస్ట్ శిఖరం అంటారు. పేరు అందరూ వింటారు ఈ పేరు. అవి ఎవరెస్ట్ అంటే పరమేశ్వరుని యొక్క శిఖరాగ్రం అని అర్థం. అక్కడే పరమేశ్వరుడు నివసిస్తాడు. ఆ ఎవరెస్ట్కు చుట్టూ కూడా లింగాకారంగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదయం సిల్వర్ కలర్ లో ఉంటుంది, మధ్యాహ్నం గోల్డ్ కలర్ లో ఉంటుంది, రంగులు మారుతూ ఉంటుంది ఆ ఎవరెస్ట్ పర్వతం. ఆ ఎందుకంటే అది శివుడు ప్రత్యక్షంగా ఉన్నటువంటి ప్లేస్. ఇక్కడ శివుడు ఎందుకని అక్కడ ఉన్నాడు అంటే ఆయన తల మీద గంగం ఉంటుంది, ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండేటువంటి గంగ. ఆ గంగ ప్రవహిస్తూ ఉంటేనే నదులుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. 12 నదులు ఉన్నాయి, కృష్ణా, గోదావరి, తుంగభద్ర మొదలైన నదులు. అక్కడి నుంచి వచ్చిన గంగ పాయలు పాయలుగా ఎన్నో భాగాలుగా భారతదేశాన్ని పునీతం చేస్తూ చివరికి సముద్రంలో కలవాలి. పంటలు పండాలంటే నదులు ఉండాలి, పంటలు పండాలంటే నదులు ఉండాలి. నదులు ప్రవహించాలంటే పైనుంచి వర్షం కురవాలి, వర్షం కురిస్తేనే పంటలు పండుతాయి. అంటే సృష్టి స్థిత లయ కారకుడు మొత్తం పరమేశ్వరుడైనాడు. అందుకే మామగారు ఇచ్చినటువంటి, హిమవంతుడు ఇచ్చినటువంటి స్థానంలో పరమేశ్వరుడు అక్కడ ఉండి అక్కడి నుంచి తన జటపు నుంచి గంగను ప్రవహింపజేస్తున్నాడు భారతదేశానికి. ఆ గంగ కారణంగానే భారతదేశం, ఈ లోకం సస్యశ్యామలంగా ఉండడానికి కారణం. ఆయన హిమాలయాల్లో శాశ్వతంగా స్థిరంగా ఉండిపోయినాడు. అంతటి మహానుభావుడు సృష్టి స్థిత లయ కారకాల్లో లయకారకుడు శివుడు అంటాం. కానీ నిజానికి శివుడు ఆయనే, బ్రహ్మ ఆయనే, విష్ణువు ఆయనే, మొత్తానికి త్రిమూర్తి రూపంలో ఆ శివుణ్ణి మనం అర్చించడానికి కారణం. ఓకే, మరి మంత్రం చదివితే మానవ కో హలో 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 నమస్తే అండి గురువు గారు. నమస్తే శ్రీదేవి గారు. హలో నమస్తే అండి. హలో ఒక్క నిమిషం అండి. హలో సార్, వినిపిస్తుందా? మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి పలకరిద్దామండి. హలో, ఆధ్యాత్మిక బంధువులు. ఆధ్యాత్మిక బంధువులు లవరాజ్ గారండి, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో గురుగారు నమస్కారం అండి. ధన్యవాదాలు నాన్న, నమస్కారం, శుభ సాయంత్రం.
అయితే నాకు ఒక చిన్న డౌట్ అండి. అదేదో పెద్దది అయ్యే ఉంటది చెప్పు. అయితే ఇప్పుడు యవనంలో ఉన్న స్త్రీలు అంటే వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏంటంటే ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది చేతికేవో రెండు పిచ్చిగాదులు వేసుకొని ఏదో చిన్న బొట్టు పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. అయితే ఏంటంటే ప్రతి అంటే ఇది స్తోమతున్నా లేకపోయినా ఈ పిల్లల మెళ్ళలో ఏదో ఒక ఆవరణ ఉండాలని నాకు ఒక ఆయన చెప్పాడండి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, అది మీకు సందేహం నాకు ఉంది, మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని నేను చేశాను. మనకి స్త్రీలకు ఏంటంటే వాళ్ళకి ఊహ వచ్చిన దగ్గర నుంచి మెడలో ఒక చిన్న హారం కానీ లేకపోతే ఏదో మామూలు చైన్ కానీ ఏదైనా ఒకటి ఉండాలి, బోసి మెడతో ఉండకూడదు. ఎందుకంటే స్త్రీకి ఎక్కువగా ముఖం తర్వాత కనిపించేది మెడేనండి. ఆ మెడ చూడగానే ఆ మెడలో ఏదైనా ఒక చిన్న ఓ పూసల దండ కావచ్చు, మామూలుగా వాళ్ళ స్తోమతను బట్టి ఏదైనా ఒక చైన్ కావచ్చు ఉండటం ద్వారా అక్కడ అది గౌరవప్రదంగా కనిపిస్తారు ఆ స్త్రీ, ఆ కన్య, ఆ స్త్రీ బాలిక అనుకోవచ్చు, యవనవతి అనుకోవచ్చు, మరి ఏ స్త్రీ అయినా ఏ వయసులో ఉన్నా సరే గౌరవం కలుగుతుంది. అలా కాకుండా బోసి మెడతా ఉంటే ఏమవుతుందంటే ఒక రెండు రకాల నష్టాలు ఉన్నాయి. ఒకటి ఎదుటివాడి దృష్టిని చెడుగా అనిపించడానికి ఒక కారణం అయితే, రెండో కారణం ఏంటంటే ఈ మెడలో ఒరిజినల్గా వచ్చి బంగారం వేసుకోవాలి, అది లేదు స్తోమత అంటే అప్పుడు ఏం చేయాలంటే ఏదో మామూలు పూసల దండ కానీ ఏదైనా వేసుకోవాలి. దానివల్ల ఈ స్త్రీకి భుజాల దగ్గర మెడ దగ్గర కొన్ని విశేషమైనటువంటి నరాలు ఉంటాయి. అవి శరీరం మొత్తం ఆ నరాలు మనకి రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. మెడలో ఆ చైన్ ఏదన్నా ఉన్నప్పుడు బంగారం చైన్ అనుకుందాం కాసేపు, ఆ యొక్క శక్తి అంటే బంగారం యొక్క శక్తి ఆ నరాలన్నింటిలో ఉత్తేజింపజేస్తుంది, స్త్రీలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, అందాన్ని ఇస్తుంది, వాళ్ళకి మంచి ఆలోచన కలిగించేది బంగారమేనండి. ఏ లోహం మనం ధరిస్తామో ఆ ఆలోచన మనకు కలుగుతుంది పెద్దలు అంటారు. అందుకే మంచి దుస్తులు ధరిస్తే ఉన్నతమైనటువంటి ఆనందం ఉంటుంది, మంచి బంగారు ఆభరణాలు ధరిస్తే ఉన్నతమైనటువంటి స్థానం వస్తుందని కొంతమంది పెద్దలు అంటారు కదా. అలాగా మెడ బోసి మెడగా ఉండకుండా కనీసం ఏదో వాళ్ళ స్తోమతను బట్టి పూసల దండ అయినా వేసుకోవాలి తప్ప బోసి మెడతో ఎప్పుడు ఖాళీ మెడతో ఎప్పుడు బయట తిరగకూడదు అని పెద్దలు. ఇందాక మీరు అన్నట్టుగా ఏదో పిచ్చి గాజులు రెండు వేసుకుంటారు, అసలు కొంతమంది అది కూడా వేసుకోరు. కొంతమంది చాలా మందిని చూస్తున్నాను. అందుకేటంటే నాకు పెద్ద మీలాంటి గురువు గారు నాకు చెప్పారండి ఇది ఏంటి, ఎందుకంటే కారణం ఏంటంటే వివరించారు, అది ఎంతవరకు కరెక్టా మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని చేశాను సార్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు, మీ ద్వారా చాలా మంది తెలుసుకున్నారు. అంతేకాదు తల్లికి, తల్లి ఎప్పుడు కూడా పిల్లలకు కూడా అమ్మ నువ్వు ఎప్పుడు కూడా బొట్టు లేకుండా బజార్లో తిరగద్దు, మరి పూలు లేకుండా కనీసం జడ విరబోసుకోకూడదు అని ప్రతి తల్లి చెప్పాలండి. ఈ రోజు స్త్రీని చూడగానే దుర్బుద్ధి ఎందుకు కలుగుతుంది, వాళ్ళు వేసే వస్త్రధారణ, వాళ్ళు చేసేటువంటి చేష్టలు కూడా ఒక కారణమే. అన్ని కాదు, అన్ని అని నేను చెప్పలేను, కానీ వేషధారణ కూడా ఒక కారణం అవుతుంది పురుషుడికి దుర్బుద్ధి పుట్టడానికి. ఇప్పుడు ఎన్ని నేరాలు జరుగుతున్నాయి మనందరం రోజు చూస్తూనే ఉన్నాం. కనుక మన సంప్రదాయంగా మనం గౌరవంగా మనం ఉంటే ఎదుటివాడు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాడు. అలా కాకుండా మనం చిప్పులు చుట్టేసుకొని ఏదో ఫ్యాషన్ అంటూ అర్ధ వస్త్రాలు మనం ధరిస్తే చూసేవాడికి నమస్కారం కాదు కదా, చెడు బుద్ధులు కూడా కలుగుతాయని కారణం. ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలకి, ఆడపిల్లలకి, వయసు వచ్చిన పిల్లలకి ఇలా సంప్రదాయాలు నేర్పాలి, అవి అంతరించిపోకూడదు. ఫ్యాషన్ ఉండొచ్చు కానీ ఫ్యాషన్ పేరుతో మన సంస్కృతిని నాశనం చేసుకోకూడదు. ధన్యవాదాలు గురువు గారు, ధన్యవాదాలు అండి. ఫోన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం సార్. సార్ అదే మంత్రం చదివితే మానవ కోరికలు తీరుతాయా? బా మంచి క్వశ్చన్ వేశారమ్మా. చాలా మంది ఇదే అడుగుతారు పిల్లలు, అమ్మ చదువు రావట్లేదంటే ఇదిగో ఈ మంత్రం చదువు, అలాగే ఆరోగ్యం బాగలేదు ఇదిగో జ్వరం పోవాలంటే, అదిగో ఇంకేదైనా తలనొప్పి పోవాలంటే, ఇదిగో ఇంకేదైనా పోవాలంటే ఈ మంత్రం చదువు అంటూ ధన్వంతరి ఇచ్చినటువంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ధన్వంతరి మహర్షి ఇచ్చినటువంటి మంత్రాలు, సరస్వతి మంత్రం చదివితే చదువు వస్తుందని, వినాయకుడు మంత్రం చదివితే జ్ఞానం వస్తుందని, ఇలా ఐశ్వర్యం కలగాలంటే లక్ష్మీ మంత్రం అని, ఇట్లా చాలా మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మంత్రాలన్నీ మనం ప్రతిరోజు చదివేవన్నీ కూడా అవేనండి. పెళ్లి కావాలంటే ఈ మంత్రం చదవాలని అంటారు కదా. ఈ మంత్రానికి
మనకు కలిగే కోరికకి తేడా ఏంటి? అయ్యగా అక్షరాలు ఆ అనే అక్షరాలే, కాస్త వెనక ముందు చెప్పడమేగా ఇవి మంత్రం అంటే. అంటే ఇక్కడ మన సంస్కృత భాషకు గొప్పతనం ఉందండి. ఏమిటంటే మనం ఏ అక్షరాన్ని ఉచ్చరిస్తామో ఆనాడి మన శరీరంలో ఆ నాడిని ఉత్తేజింపజేస్తుంది ఆయా అక్షరం. ఉదాహరణకు చూద్దాం, ఆ అనే అక్షరాలు మనం చదివితే అవి హృదయం దగ్గర నుంచి వస్తాయి, పొట్ట దగ్గర నుంచి వస్తాయి ఆ అక్షరాల యొక్క స్వరం. ఆ అంటే పొట్ట దగ్గర నుంచి స్వరం వస్తుంది. అలాగే టాటా డాడ్డ బబ్బ అనే అక్షరాల్లో కొన్ని అక్షరాల స్వరం గుండె దగ్గర నుంచి వస్తాయండి. ఇక పాప బాబ్బ అంటేనేమో పెదాలు కలుస్తాయండి. టాటా డాడ్డ అంటేనేమో నాలుక పైన తాకుతుంటుంది, నాలుక నోటిని పైన తాకుతూ ఉంటుంది. ఇదన్నీ మనం ఒక్కొక్క అక్షరాన్ని మనం చెప్తూ ఉంటే ఆయా ప్రదేశాల్లో అవి టచ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఆయా అక్షరాల యొక్క కదలికే మనం ఆలోచనలు కదిలింపజేస్తాయి. మాటే కదా మనకి, మనం ఏం చెప్తున్నామంటే మాట ద్వారానేగా ఎదుటివాడు గ్రహిస్తాడు మనలో ఉన్న భావాన్ని. అలాగే దేవుళ్ళకు కూడా ఒక కొన్ని అక్షరాలు ఉన్నాయి. దేవుడి యొక్క భాష ఏమిటంటే సంస్కృతం. సరస్వతీదేవి కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఆ బీజాక్షరాలు ఈ మంత్రం చదివితే ఇప్పుడు మనలో అంతరించిపోయిన జ్ఞానం అదొకసారి పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, అంతరించిపోయిన తెలివితేటలు పెరుగుతాయి. మనిషి అన్నాక ప్రతి మనిషికి తెలివితేటలు ఉన్నాయి, ప్రతి వ్యక్తికి జ్ఞానం ఉంది, కానీ మరుగున పడుతుంది. ఆ జ్ఞానం తెలివి బయటికి రావాలంటే ఏమిటి అంటే ఆ అక్షరాన్ని చెప్తే నాడికి స్పందన కలుగుతుంది. ఆ నాడికి, ఆ నాడి స్పందన కలిగితే మరుగున పడిపోయిన జ్ఞానం బయటకు వస్తుంది, మర్చిపోయినటువంటి తెలివి బయటకు వస్తుంది. మరి దాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే, నాయన ఈ మంత్రం ద్వారా నువ్వు చదువు, ఇదిగో చదువు రావాలంటే సరస్వతి మంత్రం, ధనం రావాలంటే లక్ష్మీ మంత్రం అంటూ ఆ దేవుడి పేర్లు కూడా మనకి యాడ్ చేశారు. దానివల్ల రెండు కలుగుతాయండి, ఒకటి యహంలో కోరికలు, రెండు పరంలో మోక్షం. లక్ష్మీదేవిని పూజిస్తే యహంలో ఒక లక్ష్మీ రావటమే కాదు, పరంలో అనుగ్రహం. లక్ష్మీ భర్త ఎవరు? విష్ణుమూర్తి. వైకుంఠానికి వెళతారు పరంలో. మరి పార్వతీదేవి భర్త ఎవరు? శివుడు. కైలాసానికి వెళతారు. ఇటు యహంలో కోరిక, అటు పరంలో ముక్తి. ఈ రెండిటికీ కూడా మంత్రమే ప్రధానం. మంత్రంతో పాటు యంత్రం కూడా ప్రధానం. అది కూడా మీరు అడగాల్సింది ఏమిటంటే, యంత్రం లక్ష్మీ యంత్రం, పార్వతీ యంత్రం, లలిత యంత్రం, శివ యంత్రం, ఇలా ఒక్కో దేవుడికి ఒక్కో యంత్రాలు ఉన్నాయి. యంత్రాన్ని మీరు బాగా చూడండి, యంత్రాల మధ్యలో మనకి బీజాక్షరాలు కనిపిస్తాయి. ఏమిటా బీజాక్షరాలు? దేవుడిది పర్టికులర్ గా ఆ దేవుడిది, శివుడిది అయితే శివుడు, విష్ణు అయితే విష్ణువు, లక్ష్మి అయితే లక్ష్మి. ఆ బీజాక్షరాలని పూజించినాక ఆ కుంకుమతో పూజ చేస్తాం కదా, ఆ కుంకుమని ఉంగరం వేలతో మనం రోజు బొట్టు పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ యంత్రాన్ని తాకిన కుంకుమ ఆ బీజాక్షరం యొక్క శక్తిని నిక్షిప్తం చేసుకొని మన నుదుటిన చేరితే మనం బొట్టు పెట్టుకునే ప్లేస్లో నుండి ఆజ్ఞాచక్రం ఉంటుంది. అది శరీరానికి అంతటికి యాక్టివేషన్ చేస్తుంది, శక్తిని ఇస్తుంది, బుద్ధిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఏ కోరికైతే మనం అనుకున్నామో ఆ కోరికనిచ్చేది ఆ బీజాక్షరమే. ఆ బీజాక్షరానికి అంత పవర్ ఉంది. అందుకే దాని మీద పడ్డ కుంకుమని మనం బొట్టుగా పెట్టుకుంటాం. అంతేకాదు మనం శివాలయానికి వెళ్తే విభూతి పెట్టుకుంటాం, అమ్మవారి గుడికి వెళ్తే కుంకుమ పెట్టుకుంటాం, అది అర్చన చేసిన కుంకుమ. అలాగా ఆ దేవుణ్ణి పూజించిన తర్వాత మనకిస్తారు ఆ కుంకుమని, అది బీజాన్ని బీజాక్షరాన్ని తాకినటువంటి కుంకుమ. ఆ బీజాక్షరాలు ఉచ్చరించినా పూజించినా మహాశక్తి మనకు కలగటానికి కారణం. ఏ కోరికైనా బీజాక్షరాలు మంత్రం చెప్పటమే దానికి ప్రధానమైనటువంటి లక్షణం. మంచి క్వశ్చన్ అడిగారు, చాలా ధన్యవాదాలు. ఇంకా ధన్యవాదాలండి, మీరు కూడా చక్కగా వివరిస్తున్నారు. వ్యవసాయంలో రైతులకు నంది సహకారం ఎలా వచ్చింది? చాలా విశేషమైన మంచి హాస్యాన్ని కలిగించేటువంటి కథ ఒకటి ఉంది పురాణంలో కూడానండి. మామూలు కథలు వేరు, హాస్య కథలు అంటే అది నిజంగానే జరిగినయే, కానీ ఇందులో మంచి హాస్యం కూడా ఉంది, తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓసారి సృష్టిని ప్రారంభించిన ప్రపంచంలో ప్రపంచ సృష్టి ప్రారంభమైంది, అంటే పుడుతున్నారు మనుషులు జంతువులు అన్ని పుడుతున్నాయి, మళ్ళీ పెరుగుతున్నాయి, మళ్ళీ లయమైపోతున్నాయి. కానీ ప్రజలంతా పుట్టిన వాళ్ళు దేవుడు ఏం ఆజ్ఞిస్తాడు పరమేశ్వరుడు అని వేచి చూస్తున్నారు. వెంటనే కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు నందిని పిలిచాడు. ఓ నంది ఇలా రా అన్నాడు.
ఏంటి స్వామి అన్నాడు. నేను చెప్పినట్టుగా భూలోకానికి వెళ్ళి ప్రజలకి నేను చెప్పినట్టుగా చెప్పు అన్నాడు. శివుడు అంటే కొంచెం భయం భక్తి కలిగిన నందీశ్వరుడు గడగా గసగసా వణుకుతూ చేతులు కట్టుకుని స్టడీగా నిలబడ్డాడు. కొమ్ములతో తల ఆడిచ్చాడు, చెప్పండి స్వామి అని. వెంటనే పరమేశ్వరుడు ఏమన్నాడంటే, నువ్వు భూలోకానికి వెళ్ళు, నేను చెప్పినట్టుగా చెప్పు ప్రజలకి. ఏమిటంటే, ప్రతి మనిషి 3 పూటల సంధ్యావందనం చేయాలి, 1 పూట భోజనం చేయాలి, ఇలా నేను చెప్పానని చెప్పు పో అంటాడు. కానీ ఈ నంది ఏం చేశాడు, భయభక్తులతో గసగసా వణుకుతూ నిలబడ్డ నంది దాన్ని రివర్స్ గా అర్థం చేసుకున్నాడు. 3 పూటల సంధ్యావందనం 1 పూట అని చెప్పాడు కదా శివుడు, దాన్ని రివర్స్ చేసి భూలోకానికి వచ్చేసరికి దాన్ని మాట మార్చి 3 పూటల భోజనం 1 పూట సంధ్యావందనం శివుడు చెప్పాడు అనేసరికి వెంటనే శివుని ఆజ్ఞగా భక్తులు ఏం చేశారంటే 3 పూటలు తినడం మొదలు పెట్టాడు. తినో మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ఇంకొంతమంది 5వ పూట కూడా, 4వ పూట కూడా మొదలెట్టారు స్నాక్స్ అనే అవినివని. ఇలా కొన్ని రోజులు అయ్యేసరికి భూలోకంలో ఆహారం చాలట్ల, శివుడు పుట్టించే ఆహారం చాలడల్ల. ఏమిటి ఇలా తినేస్తున్నారు జనాలు అని దివ్య దృష్టితో చూశాడు పరమేశ్వరుడు. వెంటనే ఆయనకు అర్థమైపోయింది, ఏమయ్యా నంది ఇలారా, ఏం చెప్పావు, నేనేం చెప్పాను భూలోకంలో, నువ్వేం చెప్పావు అని గద్దించాడు. గద్దించేసరికి గసగస ఉండిపోయి నంది, అయ్యో ఏదో చెప్పేశాను, తప్పైపోయింది, పొరపాటు పడ్డాను, క్షమించండి అని వేడుకున్నాడు. క్షమించడం కాదు కానీ నువ్వు భూలోకానికి వెళ్ళు, మరి ప్రజలు తినటానికి ఆహారం కావాలి కదా, ఆహారం భూమి నుంచి వస్తుంది కదా, భూమి దున్నాలి కదా, ఆ రైతులకు దున్నటానికి నందివైన నీవు ఎద్దు రూపంలో వెళ్ళు, ఎడ్ల రూపంలో వెళ్ళు, నువ్వు కాడి భుజాన వేసుకో, భూమిని దున్ను, దున్ని నువ్వే స్వయంగా ప్రజలకు ఆహారాన్ని పుట్టించు, వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. వెంటనే నంది అన్నాడు, పరమేశ్వర నేను భూలోకంలో ఉండిపోతే నీ దర్శనం నాకు దూరం అయిపోతుంది కనుక నా వీపు మీద, అంటే నంది వీపు మీద మూపురం ఉంటుంది, ఇలా ఎత్తుక లింగాకారంగా ఉంటుంది, ఎప్పుడైనా గమనించారా, ఆ నువ్వు నా వీపు మీదే ఉంటే నేను ఇంకా భూలోకంలోనే ఉంటానని నంది అంటాడు. అందుకే నంది వీపు మీద, అంటే ఎద్దుల యొక్క ఈ వీపు మీద మూపురం ఉంటుంది. ఇప్పుడు మనం కాడి కట్టి భూమిని దున్నేటప్పుడు ఎద్దుకి కాడి వేస్తాం, లింగం మూపురం ఉంటాం కదా, ఎప్పుడైనా రైతులకు బాగా తెలుస్తుంది ఇవన్నీ. ఆ మూపురం పైన కాడి వేసి భూమిని దున్నడానికి శివుడు కూడా నందికి సహకరించాడని ఇందులో ఉన్న విషయం. అలా రైతులకి నంది రూపంలో, ఎడ్ల రూపంలో శివుడు, నంది ఇలా వచ్చి వ్యవసాయం దగ్గరుండి చేయించి భూలోకంలో ప్రజలకు అన్నదాతలుగా అన్నాన్ని అందిస్తున్నట్టుగా మనకి ఒక విచిత్రమైనటువంటి విశేషమైన కథ ఎప్పటి నుంచో మనకి పురాణాల్లో ఉన్నది. మంచి క్వశ్చన్ అడిగారు, మంచి విషయం చెప్పారు, తెలుసుకున్నారు. ఓకే అండి, చక్కగా వివరించారు. మరి మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. హాయ్ అండి, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు బాలకృష్ణ అండి. బాలకృష్ణ గారు స్వాగతం అండి. మనతో పాటు ఉన్నారు గుప్తా గారు, మాట్లాడండి. గుప్తా గారు నమస్తే సార్. శివుడిని పశుపతి ఎందుకు అని ఎందుకు పిలుస్తారు అన్నది ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక చక్కటి కథతో మాకు వివరించారండి. అట్లాగే చెప్పు, ఒక స్థల పురాణం, ఒక స్థలానికి ప్రశస్తత ఎట్లా వస్తుంది? స్థల పురాణం తెలియకుండా అక్కడికి వెళ్తే జరిగే ఉపయోగమా, స్థల పురాణం తెలుసుకుని వెళ్తే ఎటువంటి ఉపయోగమా అది కూడా కొద్దిగా మాకు వివరించగలరు. తప్పకుండా. పశుపతినాథ్ అని స్వామికి ఒక పేరుంది, త్రయంబకేశ్వరం. త్రయంబకేశ్వరంలో 3 లింగాలుగా ఒకే పానవట్టం పైన మనకు కనిపిస్తాడు. మనకి దగ్గర దగ్గరగా అది కేదార్నాథ్కి దగ్గరలో వస్తుంది, పశుపతినాథ్ దేవాలయం అని మీరు వినే ఉంటారు. అక్కడ పశుపతినాథ్ అనేటువంటి పేరుతో మనకి శివలింగ దర్శనం ఉంటుంది. మీరు 2 క్వశ్చన్లు అడిగారు, ముందు మొదటి చెప్తున్నాను వినండి. అలా పశుపతినాథ్ ఆ దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి మనం ఈ రోజుకి ఆరాధిస్తాం. ఈ స్వామిని పూజించడం వల్ల జ్యోతిర్లింగాల్లో ఒకటి ఉంది, అది పశుపతినాథ్. ఆ స్వామిని పూజించడంలో విశేషం ఏంటంటే శరీర దారుఢ్యం మనకు చక్కగా వస్తుందని, ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసిన ద్వారా ఒక్కొక్క శరీర ఆరోగ్యం వస్తుందని కూడా పెద్దలు అంటారు. వీటిల్లో ఆరోగ్యకరమైన శరీరం, దృఢంగా శరీరం ఉండాలి అంటే పశుపతినాథ్ దేవాలయంలో ఉన్న ఆ పానువట్టం మీద ఉన్న శివుణ్ణి మనం దర్శించడం చాలా ఉత్తమం. అందుకే పశుపతినాథ్ అనేటువంటి పేరు ఆ స్వామికి మనకు అక్కడ వచ్చింది. వీలైనప్పుడు ఎప్పుడైనా సరే తప్పకుండా ఒకసారి ఆ స్వామిని దర్శనం చేశారండి. రెండోది మీరు అడిగింది ఏంటంటే ఒక స్థలానికి, ఒక క్షేత్రానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు అన్నారు. చాలా మంచి క్వశ్చన్ అండి.
ఉదాహరణ తిరుమల అనుకోండి, శ్రీశైలం అనుకోండి, లేదా ఇంకేదైనా మహాపుణ్యక్షేత్రం మనం చూస్తే, భద్రాచలం చూసినా మహర్షులు ఉన్నారు. ఉదాహరణకి భద్రాచలం చూద్దాం. భద్రుడు అనేటువంటి మహర్షి పర్వత రూపంలో ఉండిపోయినాడు. రాముణ్ణి కోరాడు, ఓ స్వామి నువ్వు నా పర్వతం పైన స్థిరంగా ఉండిపోవాలని. అలా స్వామి కూడా ఓకే నువ్వు కోరినట్టుగా నేను నీ పర్వతం పైన ఉండిపోతాను అని శివుడు అక్కడ ఉండిపోయినాడు. మరి అలాగనే మనం తిరుపతి చూసుకుందాం. తిరుపతి తిరుమల కొండల మీద 7 కొండలకి 7 పేర్లు ఉన్నాయి. గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి అంటూ ఇట్లా ఒక్కొక్క పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా మహర్షులు. అందుకే 7 కొండల వాడ వెంకటరమణ అనటానికి కారణం. చివరగా ఆ స్వామి మహర్షుల యొక్క కోరిక మీద 7 కొండలపై ఉండిపోయినాడు. ఇది స్వామి తలుచుకున్నాడు కనుక అది క్షేత్రం అయింది. భగవంతుడు తానంతట తాను నేను ఇక్కడే వెలియాలి, నేను ఇక్కడే ఉద్భవించాలి అని అనుకుంటే దాన్ని క్షేత్రము అంటారు. క్షేత్రజ్ఞుడు అక్కడ కోరుకున్నాడు కనుకనే క్షేత్రజ్ఞుడి కారణంగానే క్షేత్రం అనే పేరు మనకి రావడానికి కారణం. అలాగే శ్రీశైలం, అలాగే కనకదుర్గ విజయవాడ. ఆ అమ్మవారికి కనకదుర్గ పర్వతం పైన కనకదుర్గమ్మ ఇంద్రకీలుడని ఋషి తపస్సు చేశాడు గనక ఆ అమ్మవారు అక్కడ వెలిసింది. ఇలాగా మీరే పర్వతమైనా చూడండి, ఆ పర్వతానికి ఒక ఋషి అలా పర్వత రూపంలో ఉండిపోతాడు. ఆ ఋషి తపస్సు కారణంగానే భగవంతుడు కూడా ఆ పర్వతం పైన ఉండిపోవటానికి కారణం. జీవితంలో ఒక్కసారైనా క్షేత్ర దర్శనాలు చేయాలి అని అంటారు. ఎందుకంటే చెప్పులు లేకుండా మనం మెట్లెక్కినా, ఆ దర్శనం చేసినా, ఆ కొండ మీద మనం కాలు పెట్టినా, ఆ మహర్షుల యొక్క స్పర్శ మనకు తగులుతుంది. దాంతో చాలండి, మురణమయ శరీరం మంత్రమయ శరీరం అవుతుందని పెద్దలు అంటారు. అందుకే నువ్వు జీవితంలో ఒక్కసారైనా ఒక యాత్రైనా చూసావా అని భగవంతుడు అడుగుతాడట. నేను ఈ యాత్ర చూశానండి, ఆ యాత్ర చూశానండి అని భూమాత చెప్పినప్పుడు వాడికి ముక్తి మోక్షం లభిస్తుంది. కనుక యాత్ర పాత్ర అని రెండు అంటారండి. పాత్ర అంటే శరీరం. ఆ శరీరం అనే పాత్ర యాత్రను దర్శనం చేస్తేనే ఆ పాత్రకు ఒక శక్తి వస్తుంది. అందుకే క్షేత్రం క్షేత్రజ్ఞుడు అని అందులో ఉన్నటువంటి విశిష్టత. మంచి క్వశ్చన్ అడిగారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. బాలకృష్ణ గారు చక్కని క్వశ్చన్ వేశారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. శ్రీరాముడికి శివుడు ఇచ్చిన వరాలు ఏమిటి? శివరాత్రి మహత్యం ఏంటి? ఇప్పుడు శివరాత్రి పండుగ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ మహత్యాన్ని మీరు వివరించండి. తప్పనిసరిగా, శివరాత్రి అంటే శివుడికి ఒక రాత్రి ఇష్టం. అది కూడా సాయంత్రం 6 నుంచి ఉదయం 6. ఆ రాత్రి అంతా కూడా జాగరణ ఉపవాసంతో. శివరాత్రి ఎవరైతే జీవితంలో ఒక్కసారి ఉపవాసం జాగరణ ఉంటారో వాళ్ళకి శివ ఐక్యం చెందుతుంది అని పెద్దలు అంటారండి. ఇక్కడ విశేషం ఏంటంటే ఏదో మేల్కొని ఉంటంత మాత్రాన జాగరణ కాదు. ఏదో ఖాళీ కడుపుతో భార్య పైన అలిగి ఆవిడ అన్నం పెట్టలేదని ఈ రోజు నేను పస్తు పడుకుంటే ఉపవాసం కాదు. ఈ మనకి మహాత్ములు సత్యసాయి బాబారు ఒక చిన్న జోక్ చెప్తారు. పేకాట నాడుచు ప్రీతితో ఆ రాత్రి గడిపినందులకి జాగారమగున భార్యపై అలిగియు పస్తు పరుండిన అది ఉపవాసమగున అని అంటారు సాయిబాబా గారు. అంటే ఎవరి మీద అలిగి నువ్వు పస్తు పడుకుంటే అది ఉపవాసం కాదు. ఏదో 4 సినిమాలు చూసి పేకటాడి ఈ రాత్రంతా జాగారం చేస్తే జాగరణ కాదు. యథార్థంగా ఏంటంటే భజన చేస్తూ ఉత్సాహంతో మనకి ఆ భగవంతుని నామం చెబుతూ ఉత్సాహంతో నృత్యం చేస్తూ ఆకలిని మర్చిపోయి చేసేదే ఉపవాసం. నిద్రని మర్చిపోయి భజన చేసేదే జాగరణ. ఆ భజన పక్కన పెట్టారు, శివుని యొక్క ఆరాధన పక్కన పెట్టారు, శివుని యొక్క అష్టోత్తర నమక చమకాలు పక్కన పెట్టారు, కానీ ఏదో 4 సినిమాలు చూసేస్తే జాగరణ చేస్తే ఏదో పుణ్యం వచ్చేసింది, ఏ తినకుండా ఉంటే అది ఏదో మనకి ఉపవాస పుణ్యం వచ్చిందని అనుకుంటారు. కానీ యథార్థంగా శివరాత్రి మహత్యంలో మనకి ఇవన్నీ చెప్తారండి. శివరాత్రి అంటే శివునికి ఒక్క రాత్రి మనం జాగరణ చేసి ఉపవాసం చేస్తే ఆయన జీవితంలో మనం ఒక్కసారి చేస్తే ఆ జీవితం అంతా మనం భగవంతుని చేరుకున్నట్లే అవుతుంది. ఇక రెండోది అడిగారు మీరు, రాముడికి శివుడిచ్చిన వరం ఏమిటి అంటే, దశ అవతారాలు 10 అవతారాలు భగవంతుడు ధరించాడు. ఇప్పటికి 9 అయినాయి అనుకోండి, కలికి అవతారం ఇంకా రాలేదు. ఈ 9 అవతారాల్లో ఒకటి రామావతారం. రాముని అవతారం ధరించే ముందుగా కొంచెం సందేహించాడు రాముడు. ఎందుకంటే రాముడుగా పుడితే మనిషిగానే ఉండాలి భూలోకంలో, ఆయనకి ఏ శక్తులు ఉండవు, ఏ పవర్స్ ఉండవు.
మరి నేను ఉత్త మనిషిగా ఉంటే నాకేదన్నా ఒక ప్రాబ్లం వస్తే, ఒక ఆపద కలిగితే, ఎవరైనా పిల్లగారే పరిగెత్తుకుని రావడానికి ఎవరైనా ఒక పర్సన్ ఉండాలి కదా, నాకెప్పుడు హెల్ప్ చేసేవాడు ఎవరంటే శివుడే, రాముడు అనుకున్నాడు, విష్ణుమూర్తి అనుకున్నాడు. విష్ణువుకి ఎప్పుడైనా ఆపద కలిగితే శివుడు రక్షిస్తాడు, శివునికి ఎప్పుడైనా ఆపద కలిగితే విష్ణువు రక్షిస్తాడు. అందుకే మనకి శాస్త్రంలో శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణస్య హృదయం శివ అంటారు. ఆయన ఈయన ఒకళ్ళకొకళ్ళు రక్షించుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు భక్తులను రక్షిస్తారు. కానీ ఈ మనుషులు ఉన్నారే, ఓ దేవుడిని పూజిస్తూ నీ దేవుడు గొప్ప కాదు, నా దేవుడు గొప్పని కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చంపుకుంటారు. కానీ యథార్థానికి ఒకళ్ళకొకళ్ళు పూజించుకుంటారు శివుడు విష్ణువు. కాబట్టి ఆ విష్ణుమూర్తి ఒకసారి శివుడి దగ్గరికి వెళ్ళాడు, ఓ పరమేశ్వర నేను కొద్ది రోజుల్లో రామావతారాన్ని ధరిస్తున్నాను, నాకే శక్తులు నా దగ్గర ఉండవు, మరి నాకేదన్నా కష్టం వస్తే నువ్వు నాకు పక్కనే ఉండి, వెన్నంటి ఉండి, నాకు ఏ కష్టం రాకుండా నా దుఃఖాన్ని నువ్వు తగ్గించాలి అని విష్ణుమూర్తి వెళ్ళి అడుగుతాడు. వెంటనే శివుడు అంటాడు, నేను ఆంజనేయ స్వామి రూపంలో ఎప్పుడు రామావతారంలో నీ పక్కనే ఉంటాను, నీకెందుకు భయం, వెళ్ళు అని అంటాడు. అలా రాముడు రాముడు వెళ్ళిన వెళ్ళి వివాహం అయ్యే వరకు, రాముడికి పెళ్ళయ్యి వనవాసానికి వెళ్ళే వరకు ఆంజనేయ స్వామి పరిచయం కాడండి. ఈ వనవాసానికి వెళ్ళిన తర్వాతనే కష్టాలు స్టార్ట్ అయినాయి రాముల వారికి. మీరు బాగా గమనించండి రామాయణం, మీరు రామాయణం గమనిస్తే రాముడి పెళ్లి వరకు ఏమాత్రం కష్టాల్లో హ్యాపీగా ఉన్నాడు అయోధ్యలో, తల్లితోనూ తండ్రితోనూ బాగా హ్యాపీగా ఉన్నాడు ఆయన. అప్పటి వరకు ఆంజనేయ స్వామి లేడు. ఎప్పుడొచ్చాడు ఆంజనేయ స్వామి? రాముల వారు అరణ్యానికి ప్రవేశించాడు, సీతను రావణాసురుడు అపహరించాడు, ఇక ఆయన కష్టాలు మొదలైనవి, ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చింది, బాధపడ్డాడు. ఆయన బాధపడటమే కదా లక్ష్మణుడు కూడా దుఃఖించాడు. వెంటనే ఇంతకుముందు వాగ్దానం చేశాడు కదా శివుడు, నేను ఆంజనేయ స్వామి రూపంలో వస్తానని. అప్పుడు ఆంజనేయ స్వామికి శివునికి ఆ కిష్కింద దగ్గర, మనకి ఇప్పటికి హంపి ప్రాంతం అంటారు రాముల వారు, ఆంజనేయ స్వామి భేటీ అయిన ప్రదేశం ఏది ఇండియాలో అంటే కిష్కింద, అంటే మనకి హంపి క్షేత్రం, కర్ణాటకలో ఉంది హంపి. ఆ హంపిలోనే రాముడు ఆంజనేయ స్వామి ప్రప్రథమంగా పరిచయమైనటువంటి క్షేత్రం హంపి. ఇది చాలా మందికి తెలిసి విషయం. అలాగా అప్పటి నుంచి ఆంజనేయ స్వామి పరిచయం అయిన తర్వాత నుంచి కాస్త దుఃఖం తగ్గింది. మళ్ళీ సీతను తెచ్చి ఆంజనేయ స్వామి రామునికి ఇచ్చిన తర్వాత సంతోషపడ్డాడు. అప్పటి వరకు మనకి ఆంజనేయ స్వామి రామునికి వెన్నంటి ఉండి రక్షిస్తూనే ఉన్నాడు. అందుకే రాముడు లేని హనుమ లేడు, హనుమ లేని రాముడు లేడు పాట కూడా ఉంది, ఎల్లి రామనో అల్లి హనుమ, ఎల్లి హనుమనో అల్లి రామ అంటూ మనకి పాట కూడా ఉంది. అప్పటి నుంచి శివుడు ఆంజనేయ స్వామి రూపంలో ఎప్పుడూ రాముణ్ణి వెంటాడుతూ వెన్నంటి ఉండి ఆ రాముణ్ణి రక్షించాడని. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, పలకరిద్దాం. హాయ్ అండి పద్మ గారు. హాయ్ అమ్మా శ్రీదేవి, బాగున్నావా? బాగున్నానండి, స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు గుప్తా గారు. గుప్తా గారు నమస్కారం అండి, బాగున్నారా అండి? చాలా అద్భుతంగా చెప్తున్నారండి, ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్నాను, నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఇష్టం అనమాట ఇలాంటివి ఆధ్యాత్మికంగా వింటాం. అండ్ చాలా అద్భుతంగా చెప్తున్నారు. నాకు ఒక సందేహం, మిమ్మల్ని ఒకసారి అడుగుదామని కాల్ చేశాను. మనం ఉపవాసం చేస్తాం కదండి, ఉపవాసం విరమించుకుంటానికి మనం టైం మారితే మారుతుందా లేకపోతే తిది మారాలా? మంచి క్వశ్చన్ అమ్మా, చాలా మందికి ఈ విషయం తెలియదు. తిథుల ప్రకారంగా ఉపవాసం, నక్షత్రాల ప్రకారంగా ఉపవాసం కాదండి. ఒరిజినల్ గా వచ్చి రాత్రి మనం నిద్రించేటువంటి సమయం అంతా ఉపవాసం కింద లెక్క రాదు. శాస్త్ర ప్రకారంగా ఉదయం సూర్యోదయానికి ముందు నుంచే, ఒక 5-10 నిమిషాల ముందు నుంచే, సూర్యోదయం కాక ముందు నుంచే మనం ఉపవాసం ప్రారంభం చేయాలి. అంటే సూర్యోదయానికి ముందే మన యొక్క కాలకృత్యాలు, అంటే స్నానం పానం అన్ని కాలకృత్యాలు ముగించుకొని దేవుడి దగ్గర దండం పెట్టి ఒక అగరబత్తిలో కర్పూరం ఒక ఏదన్నా 4 పట్టిపెల్ల మొక్కలో ఆ దేవుడి దగ్గర పెట్టి, అంటే సూర్యోదయానికి ముందు 10 నిమిషాల ముందే అన్ని అయిపోవాలి. సూర్యోదయం టు సూర్యాస్తమయం వరకు చేసేది పగల ఉపవాసం. కొంతమంది రాత్రి ఉపవాసం, అంటే రాత్రి పూట కూడా ఉపవాసం ఉండాలి అనుకుంటే ఆ రాత్రి నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా 24 గంటల ఉపవాసం కింద లెక్క వస్తుంది.
కొంతమంది ఉండలేని వాళ్ళు ఇప్పుడు బీపీలు షుగర్లు వచ్చేసిన తర్వాత ఏమండి, మేము పగలు ఉపవాసం అయితే ఉంటాము, రాత్రికి పాలు తాగి కానీ లేదంటే అంత ఉప్మా తిని కానీ నాలుగు ఇడ్లీలు తిని కానీ లేదా ఇదేది లేదంటే నాలుగు పళ్ళు తిని కానీ పడుకుంటాం అంటారు. మంచిదే, ఎందుకంటే ఆత్మారాముణ్ణి బాధ పెట్టి కష్టపెట్టి దుఃఖపెట్టి మనం కట్టినంత ఉపవాసం చేయాల్సిన పని లేదు. అసలు ఉపవాసం అంటే ఏమిటంటే సైన్స్ ప్రకారంగాను స్పిరిచువల్ ప్రకారంగాను మీరు తెలుసుకోవాలి. మనకి ఉపవాసం అది ఎప్పుడు చేయాలి, ఏకాదశి తిథిని చేయాలి. ఏకాదశి అంటే 11 అండి, 11వ తిథిని ఏకాదశి అంటారు. పాడ్యమి విధియ తది అంటూ మొదలైతే దశమి తర్వాత ఏకాదశి. మనకి శరీరం, మన మానవ శరీరం గొప్ప వరం అండి. భగవంతుడు ఇచ్చిన గొప్పది ఏంటంటే నెలకొకసారి క్లీన్ చేసుకోవటమే ఉపవాసం. శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ ని క్లీన్ చేసుకొని బ్యాక్టీరియాను తొలగించుకోవాలి అంటే అది ఏ తిథిలో పడితే ఆ తిథిలో క్లీన్ చేసుకోవడం కష్టం. అది ఏకాదశి తిథి రోజునే క్లీన్ చేయాలి. ఎలాగనా అంటే ఉపవాసం ద్వారా. ఏమీ తినకుండా కేవలం నీళ్లు తాగితే తాగచ్చు, లేకపోతే అది లేదు. ఉపవాసంతో స్టమక్ ని ఖాళీ ఉంచటం వల్ల అప్పుడు కడుపులో ఉన్నటువంటి జఠరాగ్ని అంటాం, సరిగ్గా 1 గంటకు మనం భోంచేస్తాం అనుకోండి, ఈరోజు భోజనం పడలేదు కడుపులో, వెంటనే ఆకలి ఆకలి అంటూ జఠరాగ్ని పెరిగిపోతుంది, మనకి తలనొప్పి వస్తుంది, నీరసంగా పెరుగుతుంది. అది ఎంతసేపు గమనించారా, 20 నిమిషాలేనండి. ఆకలి ఆకలి అనే బాధ 20 నిమిషాలే. తర్వాత ఏం చేస్తుందంటే జఠరాగ్ని అనే పెద్ద పేగు దాని చుట్టూ ఉన్న కొలెస్ట్రాల్ ని తినటం మొదలు పెడుతుంది, బాడీలో ఉన్న ఓవర్ కొలెస్ట్రాల్ ని తినటం మొదలు పెడుతూ వస్తుంది. ఇది ఉపవాసం ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా ఈ జఠరాగ్ని భస్మం చేసేస్తుంది, అంటే పెద్ద పేగులోకి వెళ్ళిపోయి అది మలాశయం నుంచి బయటకు వెళ్ళిపోతుంది, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇలా లైఫ్ లాంగ్ ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవాడికి ఎప్పుడు ఏ రోగం రాదు, ఎందుకంటే కొలెస్ట్రాలే ఉండదుగా, బ్యాక్టీరియానే ఉండదుగా. కాబట్టి ఇది సైంటిఫిక్ రీజన్. దీన్ని మన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని భక్తిని జోడించారు, అంటే శివునికి ఉపవాసం, విష్ణువుకి ఉపవాసం, ఇదిగో ఈరోజు పార్వతికి ఉపవాసం, వినాయకునికి ఉపవాసం, పూజ చేయాలంటే ఉపవాసం, ఏదైనా వ్రతం చేయాలంటే ఉపవాసం అంటూ మొదలుపెట్టారు. దీని ద్వారా ఇటు భక్తి, అటు ముక్తి, ఇటు ఆరోగ్యం, ఇన్ని రకాల అనుగ్రహాలు ఒక్క వ్రతం ద్వారా, ఒక ఉపవాసం ద్వారా కలగాలని మన మహర్షులు ఉపవాస వ్రతం అనేది కూడా పెట్టారు. థ్యాంక్ యూ అండి, ఉపవాసం గురించి చాలా చక్కగా. ఇంకొక డౌట్ ఉందండి, నేను అడిగేసి ఫోన్ పెట్టేస్తాను, ఇంకెవరికైనా అవకాశం ఇస్తాను. నాకు ఒక అది, మన పితృదేవతలు సంతృప్తి పరచాలి అంటే మనం ఏమేమి ఏమేమి చేస్తే వాళ్ళు సంతృప్తి పడతారు, అదో కొంచెం మీకు వివరించండి. నేను ఫోన్ పెట్టేసి ఇంకెవరికైనా అవకాశం కావాలి కదా, నేను వింటుంటానండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు గుప్తా గారు. థ్యాంక్స్ అమ్మ శ్రీదేవి, బాయ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. పితృదేవతలకు పితృమానవం అని ఒకటి ఉంది, పితృకాలమానవం అంటారు. అంటే కాలమానాలు 3 రకాలుగా ఉంటాయి, దేవకాలమానం, పితృకాలమానం, మానవ కాలమానం అని. కాలమానం అంటే కొలత అని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి మనకి 24 గంటల్లో 3 పూటలు కలిపితే ఒక రోజు అవుతుంది పగలు, 3 పూటలా మనం భోంచేస్తేనే మనకి ఒక రోజు గడుస్తుంది, ఇది మానవ కాలమానం. అలాగే దేవతా కాలమానంలో భగవంతునికి 1 పూట మనకు 1 రోజు, అందుకే 1 పూట ఉదయం పూజ చేస్తే చాలు, 1 ఉదయం పూట నివేదన చేస్తే చాలు, భగవంతునికి 1 పూట భోజనం పెట్టి అదే నివేదన చేసినట్లు అయింది. అంటే భగవంతునికి 1 పూట మనకు 1 రోజు, ఇది దేవకాలమానం అంటారు. ఇక పితృదేవత విషయానికి వస్తే మనకి 1 సంవత్సరం, పితృదేవతలకు 1 పూట, అందుకే సంవత్సరానికి మనం 1 సారి పితృదేవతలకి పిండం పెట్టడానికి కారణం. ఎందుకు, వాళ్ళకు 1 పూట, మనకి 1 సంవత్సరం గడిస్తే పితృకాలమానంలో పితృదేవతలకి 1 పూట అయింది. అందుకే ప్రతి సంవత్సరం పితృదేవతలకి వాళ్ళు చనిపోయినటువంటి ఆ రోజున తిథిని గుర్తుపెట్టుకొని ఆ రోజున మనం పిండ ప్రదానాలు చేస్తే వాళ్ళు ఆ పూట వాళ్ళకి భోజనం మనం పెట్టినట్టు అవుతుంది. ఇందులో మీరు ఇంకొక విశేషం అడిగారు, వాళ్ళ కోరికలు అంటే పితృదేవతల యొక్క కోరికలు తీరాలంటే ఏం చేయాలి అని అడిగారు. పితృదేవతలు అంటే వాళ్ళు బతుకున్నంత కాలం కొడుకుల కోసం, కోడళ్ల కోసం, మనవుల కోసం ఎంతో కష్టపడి 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 ఇళ్ళు పొలాలు భూములు బంగారం సంపాదించి 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 చివరికి ఏజ్ అయిపోయినా సరే వాళ్ళ సంపాదించడంలోనే ఉండిపోయి చివరికి వాళ్ళు ఎప్పుడో ఒకసారి పుట్టుకొని చనిపోతారు. అలా టైం తెలియకుండా మనం చనిపోతున్నాం అన్న విషయం తెలియకుండా చనిపోయినప్పుడు వాళ్ళు చనిపోయే టైంలో అరే మనం ఇంత సంపాదించాం, ఎంతమందికో మనం పిల్లలకి సంసారానికి ఇచ్చాము, కానీ ఇది వాడు తీసుకున్నాడు, అది వీడు తీసుకున్నాడని ఆత్మతృప్తి లేక వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే
చనిపోయిన తర్వాత మళ్ళీ కుక్క రూపంలోనో పిల్లి రూపంలోనో మన ఇళ్లలోనే తిరుగుతూ ఉంటారు. సరే, అలాంటి సమయంలో పితృదేవతలకు శాంతి కలగాలి, ఆత్మశాంతి కలగాలి అంటే, ఇప్పుడు చనిపోయినటువంటి రోజున మనం తిథి పెట్టినప్పుడు వాళ్ళకి పకోడీలు ఇష్టం అనుకోండి, ఆ పకోడీలు అక్కడ పెట్టాలి ఆ తిథి రోజున ఆ పుట్టో దగ్గర. వాళ్ళకి పాయసం బాగా ఇష్టం అనుకోండి, ఆ పాయసం చేసి అక్కడ పెట్టాలి. ఇలా తినే ఆహారాలు లేదు, నకల మీద వడ్డాండాల పైన నెక్లెస్ల మీద వాళ్ళకి ప్రేమ ఉండి చనిపోయి వాళ్ళు తీరకపోయారనుకోండి, ఏదో చిన్న ఆభరణం ఫోటో దగ్గర పెడితే వాళ్ళకి ఆత్మశాంతి కలుగుతుంది. అంటే వాళ్ళు ఏ కోరికతో వాళ్ళు తీరక చనిపోయినారో ఆ కోరిక సంబంధించింది మనం అక్కడ పెట్టామంటే వాళ్ళకి ఆత్మశాంతి కలిగి మనల్ని అనుగ్రహిస్తారు అనేది కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు విన్నారో లేదో, ఒకప్పుడు వాడు పై ప్రాణం లో ప్రాణం అని చావడానికి రెడీగా ఉన్నప్పుడు వాడు చావడం బలవంతంగా ప్రాణం పోవడం లేదు, అప్పుడు ఏం చేస్తారంటే డబ్బులన్నీ కడిగి బంగారం అంతా కడిగి ఆ నీళ్లు వాడి గొంతుకులో పోస్తారు, ఆ చనిపోయేవాడి గొంతుకులో. వాడు అమ్మయ్యా అని ఆ నీళ్లు తాగి చనిపోతాడు. అంటే వాడి ఆత్మ అంతా దేని మీద తిరుగుతుంది, నా బంగారం, నా ఇల్లు, నా డబ్బు, నా బంగారం అని తిరిగినప్పుడు ఆ నీళ్లు పోస్తాడు అనుకోండి, వాడు తృప్తిగా వాడు ప్రాణాన్ని విడిచిపెడతాడని పెద్దలు అంటూ ఉంటారు. దీన్ని పితృదేవతలు ఆనందించాలంటే ఆ విధంగా వాళ్ళకి ఏది ఇష్టమో అది మనం చేస్తే పితృదేవతలు సంతోషపడతారు, ఆత్మశాంతి కలుగుతుంది. థ్యాంక్ యూ అండి. శివుడి చేతిలో భిక్ష పాత్ర, ఆయనే భిక్ష ఎత్తితే భక్తులకు వరాలు ఎలా ఇస్తాడండి మరి? చాలా బాగా చెప్పారు. భిక్ష పాత్ర పట్టింది ఒక శివుడే కాదండి, షిరిడీ సాయిబాబా భిక్ష పాత్ర పెట్టాడు, ఆది శంకరాచార్యుల వారు భిక్ష పాత్ర పెట్టారు, అలాగే మనకి పురంధరదాసు ఇలాగా చాలా మంది మహాత్ములు, మహానుభావులు, ఋషీశ్వరులు. దత్తాత్రేయ స్వామిని మీరు చరిత్రలో గమనించండి, దత్తాత్రేయ దత్తాత్రేయ చరిత్రలో కూడా ఆయన భిక్ష పాత్ర పెట్టాడు. ఇలాగా భిక్ష పాత్ర పట్టడంలో ఎవరయ్యా ప్రప్రథమంగా అంటే శివుడేనండి. శివుడు తర్వాతనే మిగతా వాళ్ళు దైవ స్వరూపాలన్నీ కూడా భిక్ష పాత్ర పెట్టారు. ఇందులో ఒక మాటలో చెప్పాలంటే మన దగ్గర భిక్షను అడిగి మనం ఏమైతే ప్రసాదంగా ఏదైతే మనం అన్నం పెడతామో దాన్ని వాళ్ళు స్వీకరించి మనకు ఐశ్వర్యాన్ని అందిస్తారు. మనలో మన దగ్గర ఉన్న భిక్షను స్వీకరించి మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చేదే శివుడు భిక్ష పాత్రను ధరించడానికి కారణం. అందుకే భిక్షపతి అనే శివుడికి పేరు కూడా ఉంది. భిక్షపతి అంటే అన్నపూర్ణేశ్వరి దగ్గర ఆయన భోజనం అడిగాడు. ఎందుకు అంటే దాంట్లో ఒక అద్భుతమైన ఒక పురాణ కథ ఉన్నది. ఏమిటంటే శివునికి పార్వతికి పెళ్లి జరుగుతుంటుంది. ఆ పెళ్లిలో పురోహితులు ఎవరో పెళ్లి జరిపించేది అంటే నే వేరే పురోహితులు ఎందుకు, నేనే కూర్చుంటానని బ్రహ్మదేవుడు కూర్చున్నాడు. ఈ పార్వతీ కళ్యాణ సమయంలో పెళ్లి చేసేటువంటి బ్రహ్మకు నాలుగు ముఖాలు కావు, అప్పుడు దాకా ఐదు ముఖాలు ఉండేవి, పంచముఖ బ్రహ్మ అంటారు. ఆ ఐదు ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మ పెళ్లి మంత్రాలు చదువుతున్నాడు పెళ్లి కూతురుని పెళ్లి కొడుకు దగ్గర కూర్చొని. ఈ పెళ్లి కూతురు పక్కన కూర్చున్నటువంటి బ్రహ్మదేవునికి ఒక ముఖం పార్వతిని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఐదు ముఖాలు, ఇప్పుడు మనకు ఒక ముఖం ఉంది, అటు ఇటు చూస్తుంటాం ఒక ముఖంతో, కానీ ఆయనకు ఐదు ముఖాలు ఉన్నాయి కదా. ఆయన తల ఎడిదిప్పినా సరే, తలలు ఎడిదిప్పినా సరే ఏదో చూస్తూనే ఉంటది కదా. ఈ ఒక ముఖం పార్వతిని చూస్తూ ఉంటది. పార్వతిని చూస్తూ ఉండేసరికి ఆ చుట్టూ ఉన్న పెళ్లి పెద్దలు అంటే దేవుళ్ళందరూ ఋషులంతా వచ్చారు కదా, వాళ్ళంతా చెవులు కొనుక్కోవడం మొదలు పెట్టారు. ఏంటి బ్రహ్మదేవుడు, ఏంటి ఆ ముఖం, ఏంటి పార్వతిని పెళ్లి కూతురు చూస్తుంది ఏంటి అని చెవులు కొనుక్కుంటున్నారు. వెంటనే శివుడు అది గమనించాడు. అయ్యయ్యో ఇదేమిటి, బ్రహ్మదేవుడు నా భార్య వైపు, నా కాబోయే భార్య వైపు చూస్తున్నాడని శివునికి కోపం వచ్చింది. మరి శివుని కోపం వచ్చినప్పుడు భక్తుల కోసమైనా ఏదైనా మరి చటపం చేసిన దెబ్బ వేయాలి కదా. వెంటనే శివుడు తన త్రిశూలంతో ఏ ముఖం అయితే పార్వతిని చూసిందో ఆ తలను కట్ చేసాడు. హలో హలో, చెప్పండి. తలను కట్ చేశారు, ఆ తల ఊడి. సాయి గారు ఒక్క నిమిషం అండి, ఆ సార్ పూర్తి చేశాక మీతో మాట్లాడిస్తాను. చెప్పండి సార్. ఆ తల ఊడి పరమేశ్వరుని యొక్క ముంజేతికి అంటే కుడి చేతి రిష్టు దగ్గర అంటుకుంది. ముంజేయి అంటే రిష్టు, అంటే ఇప్పుడు మనం వాచి పెట్టుకుంటాం చూసారా, దాన్ని రిష్టు అంటారు. ఆ ముంజేతికి అంటుకుంది ఆ తల. బ్రహ్మహత్య వచ్చింది. ఈ శివుడికి బ్రహ్మహత్య పోవాలంటే ఏం చేయాలని శివుడు పాపం అక్కడ కూర్చున్న మహర్షులందరినీ పాపం ప్రార్థించాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఏ కన్య అయితే తనకు ఊహత తెలిసిన దగ్గర నుంచి తన తండ్రిని కాకుండా ఇతర పురుషుణ్ణి చూడకుండా ఉంటుందో ఆమె చేతి నుంచి అన్నం స్వీకరిస్తే, ఈయన భిక్ష పాత్ర పడితే ఆమె చేతి నుంచి పట్టినటువంటి అన్నం తింటే ఈ తల ఊడిపోతుందని మహర్షులు చెప్పారు.
సరే పాపం ఈ భిక్ష పాత్ర పట్టుకుని భిక్షాందేహి భవతి భిక్షాందేహి అంటూ పాపం ఎన్నెన్నో రాజ్యాలు తిరిగాడు. చివరికి ఎక్కడ ఎవరు అన్నం పెట్టినా ఆ తల ఊడల, ఈ బ్రహ్మ తల. వెంటనే చివరికి ఎవరో చెప్పారు, కాశీరాజు కూతురు అన్నపూర్ణేశ్వరి అని ఒక అమ్మాయి ఉన్నది, ఆమె పుట్టిన దగ్గర నుంచి ఏ పరపురుషుణ్ణి చూడలేదు, నువ్వు వెళ్ళి ఆమెను అన్నపూర్ణేశ్వరి దగ్గర అన్నం అడుగుపో అంటారు. వెంటనే కాశీరాజు దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడు తన భిక్షపాత్రతో మీ కూతురు చేత్తో అంత అన్నం పెట్టించండి, నేను ఈ తలను వదిలించుకుంటాను అని అడిగాడు. వెంటనే కాశీరాజు అన్నాడు, మా కూతురు పుట్టిన దగ్గర నుంచి ఎవరిని చూడలేదు, నీకు అన్నం పెట్టాను ఆవిడ బయటికి రావాలా పోపో అంటారు. కానీ ఆ పక్కనున్న మంత్రి ఏమంటారంటే, ఈ పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా చూడకుండా ఒక కర్టన్ వేద్దాం, ఒక తెర పెడదాం, ఆ తెరకు అవతల వైపున అన్నపూర్ణేశ్వరి గరిటతో అన్నం పెడితే ఈ తెరకు ఇవతల వైపున ఉన్నటువంటి పరమేశ్వరుడు భిక్షపాత్ర పడతాడు, పాపం ఆయన కష్టం తీరుతుంది, మన అన్నపూర్ణేశ్వరి మహిమ ప్రపంచానికి తెలుస్తుంది అని మంత్రి సలహా చెప్పాడు. వెంటనే ఆ అన్నపూర్ణేశ్వరి దగ్గర కర్టెన్ వేసి ఆ కర్టెన్ లో నుంచి అన్నం పెడుతుంది అన్నపూర్ణేశ్వరి. ఆ చేతి భిక్ష స్వీకరించిన పరమేశ్వరుని తల, అదే పరమేశ్వరుని ముంజించిన బ్రహ్మ ఊడిపోతుంది. ఊడిపోయేసరికి ఆయన తన త్రిశూలంతో ఫుట్బాల్ తన్నినట్టుగా తలం తన్నేసరికి అది బ్రహ్మ కపాలంలో వెళ్లి పడుతుంది. అక్కడే మనం పిండ ప్రదానాలు బ్రహ్మ కపాలంలో చేయడానికి కారణం. ఓకే ఓకే, అంటే ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చేద్దాం. హలో అండి, సాయి గారు. గుడ్ ఈవినింగ్ శ్రీదేవి గారు. గుడ్ ఈవినింగ్ అండి, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు గుప్తా గారు అండి. యా గుడ్ ఈవినింగ్ గురువు గారు. నమస్తే. హలో, నా పేరు సాయి కుమార్, నేను ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నా. గురువు గారు, నా వాయిస్ క్లారిటీ ఉందా? ఉంది, చెప్పండి. 100% ఉంది, చెప్పునన్న. మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు, మాకు తెలియని విషయాలు మేము చాలా తెలుసుకున్నాం, వింటున్నాము. ఎనీవే థ్యాంక్ యూ గురువు గారు. నాకు ఒక గృహ అంటే వాస్తుకు సంబంధించిన సందేశం ఉంది గురువు గారు, అడగానా? అడగండి, తెలిస్తే చెప్తాను. చెప్పండి. యా, రీసెంట్లీగా సపోజ్ ఒక ఒక ప్లాట్ కొన్నాం అనుకో అక్కడ మేము, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లాట్ కొన్నా అక్కడ, అయితే ఆ భూమి ఎంతవరకు ఇది ఇది నీకు కరెక్ట్ కాదు, అంటే ఇందులో వాస్తు దోషం ఉంది, ఇది ప్లేస్ కరెక్ట్ కాదు, మీరు కొందరు ఏం చేస్తారు, తర్వాత అమ్మిన తర్వాత కూడా అందులో మనశ్శాంతి లేక అమ్మేస్తారు ఆ గృహాన్ని కూడా. అంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే, అక్కడ ప్రాబ్లం ఏంటంటే అది అతనికి ఆ వాస్తు దోషమా లేక అది మన జాతక రీత్యా దోషమా, అది ఎలానో నాకు కొద్దిగా వివరించండి. నేను కాల్ కట్ చేస్తాను, మీరు చెప్తుండండి, నేను వింటూ ఉంటా. తప్పకుండా నాన్న, మంచి విషయం అడిగారు. ఇప్పుడు మనం సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే ఒక స్థలం చూసి, ఒక వ్యక్తి దగ్గర ఆ స్థలం కొనుక్కొని, ఆ స్థలంలో మన స్థల శుద్ధి చేసి, ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్లో మన స్వశక్తితో కట్టిన ధనంతో మనం ఇల్లు కట్టుకుంటాం, దాంట్లో మనం మనశ్శాంతిగా ఉంటాం. ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే అపార్ట్మెంట్ ఏదో ఒకటో ఫ్లోరో ఐదో ఫ్లోరో పదో ఫ్లోర్ లో మనం ఉంటాం. ఇక్కడ అపార్ట్మెంట్ విషయంలో ఏంటంటే అది శ్మశానం కావచ్చు, అపార్ట్మెంట్ అని కట్టే ప్రదేశం లేదు, ఒక ఒక ధార్మికమైనటువంటి స్థలం కాకుండా ఒక దుష్ట శక్తులు కలిగేటువంటి స్థలం కావచ్చు. అక్కడ ఈ అపార్ట్మెంట్ ఇంజనీర్ కట్టేసి దాన్ని ప్లాట్లు ప్లాట్లుగా అమ్మటం ద్వారా ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి మనశ్శాంతి లేకపోవటం, ఎందుకంటే స్థలం కింద ఏదో ఒక దుష్ట శక్తులు ఇట్లాంటి స్థల శుద్ధి లేకుండా ఉన్న కారణంగా ఉండొచ్చు. ఇందులో అపార్ట్మెంట్ లో మనం నివసిస్తున్నామంటే జాతకానికి, వ్యక్తి యొక్క నక్షత్రానికి, వ్యక్తి పేరుకి, ఆ అపార్ట్మెంట్ కి సంబంధం లేదండి. ఎందుకంటే అపార్ట్మెంట్ విషయంలో ఎన్నో కుటుంబాలు ఉంటారు, ఎంతమందో మనుషులు ఉంటారు, ఒక 1000 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు. ఇక్కడ అందరికీ మనశ్శాంతి, అందరికీ ఆపదలు, అందరికీ కష్టాలు ఉండవు, లేకపోవచ్చు, ఉండకపోవచ్చు, ఉండొచ్చు లేకపోవచ్చు. ఇక్కడ ఆ వ్యక్తి ఏదైతే ఫ్లాట్ కార్నర్ లో ఉన్నాడో ఆ రూమ్ వరకే, లేదా అది గ్రౌండ్ ఫ్లోరా పై ఫ్లోరా అనేది చూసుకుంటూ, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి ఫ్లోర్ లో గాలి వెలుతురు, ముఖద్వారం, ఆ ముఖద్వారానికి ఎదురుగా ఏదో దేవుడి ఫోటో లేకపోతే ఇంకేదన్నా మనకి ఒక మంచిని కలిగించే, ఒక మంచి వైబ్రేషన్ వచ్చేటువంటిది కూడా మనకు ఉన్నట్లయితే ఆ ప్లాట్ లో మనకి ఏ విధమైనటువంటి మనశ్శాంతి లేకపోవటం ఏమీ లేకుండా మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాం. రెండోది ఏంటంటే ఉదాహరణకి
మనం ఫ్లాట్ కొనేసిన తర్వాత ఈ తలుపు ఇక్కడ ఉండకూడదు, ఈ డోర్ ఇక్కడ ఉండకూడదు, ఆ కిటికీ అక్కడ ఉండకూడదు అని ఎవరైనా చెప్తే నిజంగా అది అక్కడ ఉండకూడదు అని అనిపిస్తే మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు, మీరు బాధపడక్కర్లేదు. దానికి ఒక అద్భుతమైన ఒక చిట్కా ఉంది. ఏమిటంటే మనకి కిటికీ తలుపు ఇక్కడ ఉండకూడదు అనుకుందాం కాసేపు, ఎందుకంటే అది వాస్తుకు దోషం అనుకుంటే, మీరు ఏం చేస్తారంటే రోజు ఒక స్పూన్ గంధంలో నీళ్లు కలిపి అది చుక్కలు చుక్కలుగా ఇలా ఆ తలుపుకు పెడుతూ శ్రీరామ శ్రీరామ అంటూ ఉంగరం వేలతో దానికి బొట్లు పెడుతూ ఒక నెల రోజులు కానీ ఆ తలుపుకి మీరు బొట్టు పెడితే ఈ శ్రీరామ అనే మహామంత్రాలు కోటి జరిగి ఆ వాస్తున్నటువంటి వాస్తుకు దోషం ఉన్నటువంటి తలుపుకి వాస్తుదోషం పోయి అది సక్రమంగా మనకి పరిగణిస్తుంది. ఇది మీకు నవ్వు వస్తుంది, కానీ దీంట్లో ఒక చిన్న రీజన్ చెప్తాను వినండి. పూర్వం రామాయణ కాలంలో సముద్రానికి వారధి నిర్మించారు వానరులందరూ కలిసి. అది 100 యోజనాల సముద్రం. 100 యోజనాల సముద్రంలో పిల్లర్స్ లేకుండా, అంటే బ్రిడ్జి నిర్మించాలి అంటే, మరి బ్రిడ్జి నిర్మించాలంటే మరి సపోర్ట్ లేకుండా ఎలా నిర్మిస్తారు? ఆనాటి ఇంజనీరు నీలుడు అనేటువంటి ఇంజనీరు పిల్లర్స్ లేకుండా మనకి ఆ బ్రిడ్జి నిర్మించిచ్చాడు రాముల వారికి. అయితే ఎక్కడైనా చిన్నపిల్లని అడిగినా నీళ్ళల్లో రాయి వేస్తే మునుగుద్దా తేలుద్దా అని అడిగితే 100% 100కు 100 మునుగుతుందనే చెప్తారు రాయిని. కానీ శ్రీరామ శ్రీరామ అని రాళ్ల మీద రాసి ఆ రాళ్ళు సముద్రంలో వేస్తే తేలినయా లేదా? ఎందుకంటే వాస్తు దోషాలను తొలగించేటువంటి ఒక అద్భుతమైన శక్తి రామనామానికి ఉంది. ఏదైతే మన అపార్ట్మెంట్లో వాస్తుకి ఇది దోషం, ఈ కిటికీ ఉండకూడదు, ఈ అలమర ఉండకూడదు, ఈ తలుపు ఇక్కడ ఉండకూడదు అని మీరు అంటే అది మీరు పేకలేరు ఉంచలేరు, ఎందుకంటే వాన్ రూర్కోడు, మీరు బాడీకే ఉండొచ్చు కావచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే తలుపు వెనకాల ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్లో మీరు అంత గంధాన్ని 10 నిమిషాలు డైలీ లేదా 5 నిమిషాలు శ్రీరామ శ్రీరామ అంటూ ఒక్కొక్క నామాన్ని చెప్తూ ఒక్కొక్క చుక్క తలుపు మీద పెడుతూ రండి. దాని మీద కుంకుమ బుట్టు పెట్టినా మంచిదే. ఇలా మీరు చేస్తూ వస్తే మనశ్శాంతి ఉంటుంది, వాస్తు దోషం కలగకుండా ఉంటుంది, మీరు ఆ ఇంట్లో శాశ్వతంగా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి కారణమవుతారు. ధన్యవాదాలు. చాలా అద్భుతమైన చిట్కా రెమెడీ చెప్పారండి. వాస్తు దోషాల వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏమి చేయలేని పరిస్థితి. సో ఇలాంటప్పుడు చక్కని మంత్రం లాగా మీరు చెప్పారండి. మరి బోలా శంకరుడు అంటే అర్థం ఏంటి, విభూతి మహత్యం చెప్పండి. మంచి ప్రశ్న అడిగారమ్మా. రేపు శివరాత్రి రాబోతుంది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి భక్తులు. అవునమ్మా, బోలా అంటే పొగిడితే పడిపోయేవాడిని బోలా మనిషి అంటారు. మన ఇప్పటి రోజుల్లో కూడా ఏమైనా ఉత్త బోలా మనిషిలాగా ఉన్నావే, ఏదో రెండు విషయాలు పెడితే నువ్వు ఇంద్రుడు చంద్రుడు అయినసరికి ఏంటి అలా పక్క పక్కన వేసి ఏవడికినా ఇచ్చేసేవి అనేటువంటి వ్యక్తుల్ని బోలా మనుషులు అంటారు. ఇప్పటికి ఇది బోలా శంకరుడి నుంచే వచ్చింది ఈ నానుడి. ఈ బోలా శంకరుడు అని ఎందుకు వచ్చిందంటే దాక్షాయిణీ దేవి దక్షయజ్ఞంలో దహనం అయిపోయిన తర్వాత శివుడికి ప్రపంచం పైన వైరాగ్యం వచ్చింది. ఆయన చేసే పని మీద కూడా మరి భార్య చనిపోయిన తర్వాత శివుడికి ఆయన కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినాడు శివుడు. వెంటనే తన మనస్సులో సంతోషాన్ని ఆనందాన్ని శివుడు అంతటి వాడు పొందాలని ధ్యాన ముద్రలో కూర్చొని ఉండిపోయినాడు, ధ్యానం చేస్తూ ఉండిపోయినాడు. అలా కొన్ని యుగాలు గడిచిపోయిందట ఆయన యొక్క బాధ తీరల అంత తపస్సు చేసిన. పాపం ఎంతో మంది మహర్షులు వచ్చారు, దేవుడు వచ్చారు, కదిపారు, ఏదో మాట్లాడారు, కానీ ఆయన ముఖంలో స్మైల్ లేదు, ఆయన మనసులో ఆనందం లేదు, ఏమీ లేదు. వెంటనే సప్తమ కోపం వచ్చింది, ఏమయ్యా నువ్వు ఇలా తపస్సు చేస్తూ ఉండిపోతే నువ్వు చేయాల్సిన డ్యూటీ చేయవా, అంటే లైకారకుడు చేయాల్సిన డ్యూటీ చేయకపోతే ప్రజలు పెరిగిపోతారు, మరి నువ్వు చేసే పని నువ్వు చేయాలి, కనుక ఈ రోజు నుంచి నీవు సీరియస్నెస్ అంటే మనసులో దుఃఖం పోవాలి అంటే నువ్వు బోలా మనిషిగా నువ్వు అయిపోతావని వరం ఇచ్చారు. అది శాపం కావచ్చు, వరం కావచ్చు. వరమేమో మనుషులు కనుక్కుందాం, శాపం అనుకుంటే ఋషులు కనుక్కుందాం. అలా నువ్వు ఈ రోజు నుంచి బోలా మనిషిగా అయిపోతావు, బోలా శంకరుడుగా ఉండిపో అని వరం ఇచ్చారు. అందుకే ఇప్పటికీ కూడా ఒక చెంబు నీళ్లు పోసి ఒక 3 దడాలుండే పత్రి వేస్తే చాలు, వెంటనే అనుగ్రహించేంత బోలా శంకరుడు. ఒక 4 అష్టోత్తర మంత్రాలు చదివి వెంటనే వరాలు ఇచ్చేవాడు. వాడు దుష్టుడా దుర్మార్గుడా అనేది కూడా ఆలోచించడు. మీకు భస్మాసురుని చరిత్ర ఇందుకు ఉదాహరణ. భస్మాసురుడు 2 పత్రికలు చోటు నీళ్లు పోసరికి ఏ వరం కావాలో కోరుకనేశాడు. వాడు శివుడి ప్రాణానికే ముప్పు తెచ్చాడు. ఇవన్నీ మీ అందరికి తెలిసిందే. కాబట్టి అప్పటి నుంచి బోలా శంకరుడు అనే పేరు వచ్చింది. ఇప్పటికీ కూడా ఏదో 2 జోకులు వేస్తే, ఏదో 2 కోరికలు కోరితే
ఏదో రెండు ఆనందకరమైన విషయాలు చెప్తే వాళ్ళు పగలబడి నవ్వేసి వాళ్ళు ఏమడిగినా ఇచ్చేసేవాళ్ళనే బోడా మనిషి అంటారు, బోడా శంకరుడు అంటారు. విభూతి మహత్యం ఏంటండి? ఇంకా మనకి 15 నిమిషాల సమయం ఉంది మాక్సిమం. తప్పకుండానమ్మా, చాలా సంతోషం. విభూతి అంటే మనకి ఐశ్వర్యం అని అర్థం. శివుడు మనం అనుకునేది ఏంటంటే తెల్లగా ఉండేటువంటి భస్మాన్ని విభూతి అంటారు, కానీ యథార్థమైన అర్థం ఏమిటంటే విభూతి అంటే శివుడు ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని విభూతి అంటారు. మామూలు విభూతిని మనం బొట్టుగా పెట్టుకోవడమే. ఈ లలాటం పైన బ్రహ్మరాతను ఉంటుందండి, భగవంతుడు మన తలపైన రాసిన బ్రహ్మరాత. ఒకవేళ తప్పుగా రాయొచ్చు, నువ్వు కష్టాల్లో పడాలని రాయొచ్చు, నువ్వు నష్టాలు పడాలని రాయొచ్చు, ఈ తలరాత ఎలాగైనా రాయొచ్చు. ప్రతిరోజు అడ్డంగా ఇలా విభూతిని నుదుటిని పెట్టుకోవడం ద్వారా కొన్ని రోజులకి మన తలరాత మంచిగా మారిపోతుంది. చెడు బ్రహ్మదేవుడు చెడు రాసినా మనకి మంచిగా మారిపోతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అదే విభూతి ధారణ యొక్క గొప్ప విశిష్టత. కొంతమంది శరీరం పైన ఏదో మూడు రేఖలుగా కూడా విభూతిని పెట్టుకుంటారు, అంటే శరీరం చేసినటువంటి దోషాలు కూడా ఈ విభూతి పెట్టుకోవడం ద్వారా ఆ దోషాలన్నీ మనకి చక్కగా విభూతి ధారణ వల్ల తొలగిపోతాయి. ఈ విభూతి ఎలా తయారవుతుంది అంటే ఆవు పిడకను భస్మం చేస్తే ఆ భస్మం ద్వారా వచ్చేదే విభూతి. అది ఆవు పిడక కాకుండా ఇంకా ఏదైనా సరే తెల్లటి విభూతిలాగా రాదు. మన వాళ్ళు కెమికల్స్ వేసి విభూతి తెల్లగా రావడానికి కొంతమంది ప్రయత్నిస్తారు, కానీ అలాంటి కెమికల్స్ విభూతి మనకి పనిచేయదు. యథార్థమైన విభూతి ఏమిటి అంటే ఆవు పిడకన భస్మం చేస్తే వచ్చేదే తెల్లటి పౌడర్ లాగా ఉండేటువంటి విభూతి. అది శివునికి అర్చన చేసి శివలింగం పైన వేసి దాన్ని మనం ధరిస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం మనకి విభూతి ధారణ వల్ల చక్కగా కలుగుతుంది. ఓకే అండి, మనిషి ఆయుష్ 100 సంవత్సరాలు నిజమేనా? 100% భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం 100కు 100%, 100కి 100% 100 సంవత్సరాలు గ్యారంటీయే, 100% గ్యారంటీయే. కానీ అసలు 100 సంవత్సరాలు ఎందుకు ఇవ్వాలి మనిషికి? 100 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నాడు మనిషి అంటే దానికి ఒక చిన్న విశేషం చెప్పాలి మీకు పురాణాల్లో. అసలు మనిషితో పాటు చాలా జంతువుల్ని భగవంతుడు సృష్టించాడు. ఒక్కో జంతువుని ఒక్కో మనిషిని సృష్టించేటప్పుడు ముందుగా మనిషిని సృష్టించాడు. ఓ మనిషి, నేను నీకు 20 సంవత్సరాలు ఆయుర్దాయం ఇస్తున్నాను అయ్ అన్నాడు. స్వామి స్వామి 20 సంవత్సరాలు నాకేం సరిపోతాయి స్వామి, ఇంకొక 20 ఇవ్వండి, దయచేసి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. చూడు, నువ్వు రిక్వెస్ట్ చేసుకుంటే ఇచ్చేంత అమాయకుడు కాదు, నీకు 20 అంటే 20 తీసుకోవడానికి వీలు లేదు, నువ్వు 20 బతుకు అని పక్కకు తీసేశాడు భగవంతుడు మనిషిని. చేసి చూస్తే వెళ్ళిపోవాలి, అక్కడే నిలబడ్డాడు. తర్వాత కోతిని సృష్టించాడు మని భగవంతుడు. కోతిని సృష్టించి కోతికి 20 సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చాడు. వెంటనే హలో వింటున్నారా? వెంటనే హలో వింటున్నానండి, చెప్పండి. ఆ మనిషికి ఆయుర్దాయం 20 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత కోతిని సృష్టించాడు. ఆ కోతికి 20 సంవత్సరాలు ఇచ్చాడు. ఆ కోతి అన్నది, నాకెందుకండి, ఎక్కడ పోయినా రాళ్ళు వేసి కొడుతుంటారు నన్ను, నాకు 20 సంవత్సరాలు ఆయుర్దం వద్దు, 10 సంవత్సరాలు చాలు నాకు, వద్దండి 10 ఏళ్ళు చాలు నాకు, ఇంకో 10 వద్దండి అన్నది. వెంటనే చాలు, సరిపో నువ్వు 10 ఏళ్ళు బతుకు అని కోతిని పంపించేశాడు. వెంటనే అక్కడే ఉన్న మనిషి ఏం చేశాడంటే, స్వామి స్వామి కోతి వదిలేసిన 10 ఏళ్ళు ఉంది కదా, ఆ దయచేసి నాకు ఇచ్చేయండి అన్నాడు. సరే తీసుకోపో అని ఇచ్చాడు. అప్పటికి 30 ఏళ్ళు అయింది మనిషికి. ఆ తర్వాత సృష్టించాడు. ఆ కుక్కకి 20 ఏళ్ళు ఆయుర్దాయం ఇచ్చాడు. కుక్క, నాకు 20 ఏళ్ళు వద్దండి, 10 ఏళ్ళు చాలు అన్నది. సరే కుక్కని అలాగే 10 ఏళ్ళే బతుకుని పంపించేశాడు. వెంటనే మళ్ళీ అక్కడ మనిషి వచ్చాడు. ఏమంటే, ఆ కుక్క వదిలేసిన 10 ఏళ్ళు ఉంది కదా, అది కూడా ఇచ్చేయండి అన్నాడు. ఆ 10 ఏళ్ళు ఇచ్చాడు. అప్పటికి 40 ఏళ్ళు అయింది. ఆ తర్వాత ఇట్లా ఒక్కొక్క జంతువు నుంచి ఒక్కొక్క ఆయుర్దాయాన్ని 10-10 సంవత్సరాలు తీసుకొని 100 ఏళ్ళు మనిషి ఆయుర్దాయాన్ని పొందాడు. ఒరిజినల్ గా వచ్చానండి, గాడిద ఆయుర్దాయం కూడా ఉంది మనిషి, గాడిదకు కూడా 10 ఏళ్ళే తీసుకుంది గాడిద. ఇలాగా మీరు బాగా గమనించండి, 20 ఏళ్ళు వచ్చే వరకు మనిషి మనిషిలాగా ఉంటాడండి. 20 నుంచి మరొక 20 అంటే ఓ గాడిద తీసుకుందాం, గాడిదలాగా పనిచేస్తాడు మనిషి కుటుంబం కోసం, అలాగే ఫ్యామిలీ కోసం, సమాజం కోసం గాడిదలాగా కష్టపడతాడు మనిషి. ఎందుకు అంటే గాడిద ఆయుర్దాయాన్ని అనుభవిస్తున్నాడు అప్పుడు. అంటే 20-40 ఏళ్ళు చివరకు గాడిదలాగా పనిచేశాడు. గాడిద తర్వాత అంటే 40 ఏళ్ల తర్వాత ఏదో పిల్లలకు పెళ్లి చేశాడు, ఆ తర్వాత ఏదో పిల్లల దగ్గరే ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఏంటంటే ఏం జరిగిందంటే కుక్క ఆయుర్దాయం
అంటే కుక్కకి ఎప్పుడన్నా ఏదో పని చెప్తూ ఉండాలి, ఎవరన్నా ఇంట్లోకి మనుషులు వస్తే బౌ బౌ అని అరుస్తుంది. అంటే పిల్లలు అంటారు, నాన్న నువ్వు బయట ఇంటి దగ్గర కాపలాగా ఉండు, మేము అలా ఇలా వెళ్ళొస్తా ఉంటారు. అంటే అది కుక్క ఆయుర్దాయం తీసుకున్నాడు. ఎవరన్నా ఇంటికి వస్తే సమాధానం చెప్పేది ఎవరంటే ఈ మనిషే, అంటే పెద్ద ఆయనే చెప్తారు సమాధానం. ఆ తర్వాత కోతి ఆయుర్దాయం. కోతి అంటే అప్పటికి 90 ఏళ్ళ వయసు వచ్చేసరికి ముఖం కోతిలాగా ఉంటది. గుడ్లగూప ఆయుర్దాయం కూడా ఉంది. అంటే చెవులు పని చేస్తే కళ్ళు పని చేయవు, కళ్ళు పని చేస్తే చెవులు పని చేయవు, అది గుడ్లగూప ఆయుర్దాయం. అది కూడా మనిషి తీసుకున్నాడు. ఇలాగా 90 ఏళ్ళు కుంటుకుంటా డేక్కుంటా పాక్కుంటా 100 ఏళ్ళు అతి కష్టంతో పడి పడి బతుకుతాడు. ఎందుకు ఈ బతుకు? హాయిగా దర్జాగా రాజాలాగా ఓ 50 ఏళ్ళు ఓ 80 ఏళ్ళు జీవిస్తే చాలు కదా అని మనం అనుకుంటాం. కానీ ఇందులో మనిషి ఆయుర్దాయం 100 ఏళ్ళు ఉన్నా, ఇక్కడ అసలు విషయానికి వద్దాం, భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం 100 ఏళ్ళు గ్యారంటీగా ఉన్నా కానీ మనిషి అశాంతితో చింతతో బాధతో దుఃఖంతో కోరికలు తీరక ఆయుర్దాయాన్ని క్షీణింప చేసుకుంటాడు. దానికి శాస్త్రం ఏంటంటే ఆశయ బంధతే లోకే కరమణం బహుచింతయ ఆయుర్క్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నీకు ఆయుర్దాయం పెరగాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి. నువ్వు ఎక్కువ టెన్షన్, ఎక్కువ దుఃఖం, ఎక్కువ బాధ నువ్వు పడితే 100 ఏళ్ళు కాదు కదా, అందులో సగం కూడా నువ్వు బతకవు. కొంతమంది 30 ఏళ్ళకే గోవింద, కొంతమంది 40, కొంతమంది 50, కొంతమంది 60కే మనిషి కాలం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాడు పడే బాధ దుఃఖం కారణంగా ఆయుర్దాయం క్షీణించిపోవటానికి కారణం. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. మనిషి వయస్సును జంతువుల వయసు పెంచుకొని ఎన్ని అవస్థలు పడుతున్నారు అని. మరి శివుడికి త్రినేత్రం త్రిశూలం, విష్ణువుకి శంఖ చక్రాలు, బ్రహ్మకు 4 తలలు, జపమాల, పుస్తకం ఎలా వచ్చాయండి? చాలా మంచి ప్రశ్న వేశారు. ఆదిశక్తి ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆ ప్రపంచంలో సృష్టి స్థితి లయాలు చేయడానికి 3 వ్యక్తుల్ని సృష్టించింది. వాళ్లే త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వాళ్ళతో అమ్మవారు అన్నది, ఒకళ్ళు సృష్టించండి, ఒకళ్ళు పోషించండి, ఒకళ్ళు లయం చేయండి, ఇది సైక్లింగ్ అంటే ఈ సృష్టి స్థితి లయాలను మీరు చెయ్యండి అని అమ్మవారు చెప్పినప్పుడు అమాయకంగా ముఖాలు పెట్టిన త్రిమూర్తులు, ఏమ్మా మా దగ్గర ఏ వస్తువులు లేకుండా ఏ సాధనాలు లేకుండా మేము ఎలా పుట్టించాలి, ఎలా సృష్టించాలి, ఎలా పోషించాలి అని 3 అడిగారు. సరే మీకేం కావాలో అడగండి ఇస్తాను అన్నది అమ్మవారు. వెంటనే బ్రహ్మదేవుడు, అమ్మా ఓ మహాశక్తి నీకు అనేక తలకాయలు ఉన్నాయి కదా, ఆ తలకాయల్లో నాకు ఇప్పటికే ఆల్రెడీ 1 తలకాయ ఉంది, ఇంకొక 4 ముఖాలు నాకు ఇవ్వని అడిగాడు. వెంటనే ఆయన చతుర్ముఖ అయిపోయినాడు. 4 తలకాయల మేధాశక్తి వచ్చేసింది. అంతేకాదు, మనుషుల్ని సృష్టించాలంటే ఒక పుస్తకం ఉండాలి కదా, వీళ్ళ బయోడేటాలన్నీ, వీళ్ళు ఎప్పుడు పోవాలి, ఎప్పుడు బతకాలనేది. అందుకని నీ చేతిలో ఉన్న కాలం అనేటువంటి పుస్తకాన్ని నాకు ఇవ్వు అన్నాడు. కాలాన్ని ఈయన చేతిలో పెట్టేసుకున్నాడు బ్రహ్మ. అలాగే నీ కాలాన్ని లెక్కించేటువంటి జపమాల నీ చేతిలో ఉంది, ఆ జపమాల కూడా నాకు ఇచ్చేయని అడిగాడు. వెంటనే జపమాల కూడా వచ్చింది. ఏమన్నా కాలర్ వచ్చారా? లేదండి, చెప్పండి. హలో, ఆ జపమాల కారాన్ని లెక్కించే హలో వినిపిస్తుంది మాస్టర్, చెప్పండి. ఆ కాలాన్ని లెక్కించే జపమాల, మనుషుల యొక్క తలరాతల పుస్తకం, అలాగే 4 తలలతో ఆలోచించే శక్తి బ్రహ్మదేవుడికి వచ్చేసింది ఆదిశక్తి నుంచి. వెంటనే విష్ణుమూర్తి ఏమడిగాడంటే, అమ్మ నీ చేతిలో ఉన్న గద, శంకు, చక్రాలు అవి సాధనాలుగా నాకు ఇవ్వు అని అడిగాడు. వెంటనే అవి విష్ణుమూర్తికి ఇచ్చేసింది. వెంటనే పరమేశ్వరుడు త్రిశూలం, డమరుకం, త్రినేత్రం, త్రిశూలం, డమరుకం, త్రినేత్రం ఈ 3 ఇవ్వమని అడిగాడు. ఆ 3 తదాస్తని ఇచ్చేసింది. ఆవిడ దగ్గరున్న ఆయుధాలన్నీ తీసేసుకున్నాక వెంటనే 4 తలలతో ఉన్న బ్రహ్మ చక్కగా ఆలోచన చేసి ఇలా కంటితో సైగ చేశాడు శివుడికి. వెంటనే తన త్రినేత్రంతో ఆదిశక్తిని చూసేసరికి ఆమె యొక్క భస్మరాశిగా మారిపోయింది. తన త్రిశూలంతో ఆ భస్మరాశిని 3 రాశులుగా చేశాడు ఎవరు, శివుడు. వెంటనే బ్రహ్మదేవుడు నీళ్లు చల్లేసరికి ఆ 3 భస్మరాశులు 3 స్త్రీలుగా మారిపోయినారు. వాళ్లే లక్ష్మి, పార్వతి, సరస్వతి. సరస్వతిని బ్రహ్మదేవుడు తనకు నడిపించే వ్యక్తిగా పక్కన పెట్టుకున్నాడు. తన 4 పైన నీచం ఏర్పాటు చేశాడు సరస్వతికి. వెంటనే లక్ష్మీదేవిని విష్ణుమూర్తి తన హృదయంలో పెట్టేసుకున్నాడు. పరమేశ్వరుడు పార్వతిని తన అర్ధనారీశ్వర స్వరూపంగా మార్చుకున్నాడు. ఇలా ఆ శక్తుల కారణంగానే సృష్టి స్థితి లయాలు త్రిమూర్తులు చేయడానికి కారణం. అలా త్రినేత్రం, డమరుకం,
త్రిశూలం పరమేశ్వరునికి, గద శంకు చక్రాలు విష్ణుమూర్తికి, నాలుగు తలలు జపమాల పుస్తకం బ్రహ్మదేవుడికి ఆదిశక్తి నుంచి అలా సంక్రమించాయి. బాబా, ఇది చిన్నప్పటి నుంచి నాకున్న డౌట్ అండి. అసలు ఎప్పుడు ఎవరు నాకు తీర్చలేదు. చాలా అద్భుతంగా వివరించారు. బ్రహ్మకు ఎందుకు నాలుగు తలలు ఉంటాయి, శివుడికి ఎందుకు త్రినేత్రం ఉంది, ఇలాంటి సందేహాలు కొన్ని సంవత్సరాల నుంచి నాకు ఉండేవి. చాలా చక్కగా వివరించారండి. ఇక సైన్ ఆఫ్ చెప్పే సమయం ఆసన్నమైంది. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీకు అవకాశం ఉన్న రోజు మరొకసారి మిమ్మల్ని పిలుచుకొని వస్తానండి ఇక్కడికి. మీ ద్వారా చాలా మంది రేడియో భక్తులందరూ విన్నారు. వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాల భగవంతుడి ఇచ్చి కాపాడాలని అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. జయవాసవి, జై పరమేశ్వర. మాకు మీకు మాకు ఇంత అద్భుతమైన విషయాలు చక్కగా వివరించినందుకు మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున, యాజమాన్యం తరపున, శ్రోతల తరపున ధన్యవాదాలండి. శతకోటి వందనాలండి. చాలా చక్కగా వివరించారు. చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాం మేము. మళ్ళీ మీకు అవకాశం ఉన్నప్పుడు మరొక్కసారి మా శ్రోతలకు మీ యొక్క జ్ఞానాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సైన్ ఆఫ్ చెప్పేస్తానండి. హాయ్ అండి, విన్నారు కదా, చాలా సందేహాలన్నీ తీరి ఉంటాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మరొక్కసారి వచ్చినప్పుడు మళ్ళీ మనం అడిగి క్లియర్ చేసుకుందాము. ఇప్పుడు సైన్ ఆఫ్ చెప్పేసే సమయం ఆసన్నమైనదండి. బాయ్ అండి, టేక్ కేర్. మళ్ళీ రేపు ఇంకో గెస్ట్ తో మళ్ళీ వస్తున్నాను, సేమ్ టైం 6:30 to 8:30. అందరూ వెయిట్ చేస్తున్నండి. రేపు ప్రముఖ పౌరాణిక రంగస్థల నటులు షణ్ముఖి ఆంజనేయ గారి కుమారుడు విజయ షణ్ముఖి గారితో రేపు ఇంటర్వ్యూ ఉందండి. వారి గురించి చాలా మందికి తెలుసు. మరి వారితో పద్యాలు పాడించాలన్నా, వారి గురించి తెలుసుకోవాలన్నా తప్పకుండా 6:30 to 8:30 అందరూ ఎన్ఆర్ఐ రేడియో వినండి. బాయ్ అండి.